ఇంట్లో అద్దె మొగుడు సమ్మల కడ చిల్లి సమ్మల కడ చిల్లి అత్తింట్లో అద్దె మొగుడు సమ్మల కడ చిల్లి సమ్మల కడ చిల్లి సంగతి మర్చిపోయి ముద్ర నిద్రపోతున్నాను. నువ్వు గాని గుర్తు చేసి ఉండకపోతే నాలాగే నా అదృష్టం కూడా గురకలు పెడుతూ నిద్రపోతుండేది. థ్యాంక్స్ అదనా. గోపి కాఫీ తాగేసి వెళ్ళు. సమలకడ చిల్లి, కాఫీ తాగకపోతే శరీర యంత్రాంగం పనిచేయదు కదూ. ఎన్ని దారుణంగా నిద్రపోతున్నారా? ల్యాండ్ ల్యాండ్ కంగారు పడకే భార్యామణి పలా ఇక్కడ ఉంది. కుంభకరణలా నిద్రపోతే వంట ఆరు చేస్తారనుకున్నారు? ల్యాండ్ ల్యాండ్ ఆంబూతులా కూర్చోబెట్టి మేపాల్సిన ఇంటల్ని ఇలా వంట చేయించడం చాలా అన్యాయమే. ఉద్యోగం సద్యోగం ఎలాగూ లేదు, కనీసం వంట అయినా చేయకపోతే ఒంట్లోకు పెరిగిపోతుంది. చేతి త్వరగా వంట మొదలెట్టండి. బుద్ధి లేకుండా ఏంటి విచ్చేశాలు? నేనేం చేశానే, ఈ ఇంట్లో నోరెత్తడానికి ఎలాగూ వీల్లేదు. తుమ్ము వస్తే తుమ్ముకునే అర్హత కూడా లేదా? తుమ్ము వస్తే తుమ్ముకోండి. చీర ఎందుకు లాగారు? నా మొహానికి అంత ధైర్యం కూడా? లేకపోతే చీర ఎందుకు దారండి? పుట్టింటి ఫుడ్ తిని తిని తెగ నునిపెక్కావు, అందుకే ఒంటి మీద చీర అని నిలవడంటాం మేము. ఏంటి మళ్ళీ చీర ఊడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు. తుమ్మితే ముక్కు ఊడిపోతుంది అంటారు, మరి చీర ఎందుకు ఊడిపోయిందో నాకు అర్థం కావడం లేదు. అంటే మీరు తుమ్మడం వల్ల నా చీర ఊడిపోయింది అంటారా? అనే నా అనుమానం. ఏది మళ్ళీ తుమ్మడం చూద్దాం. మీకు ఈ దెబ్బ ఎప్పుడొచ్చిందండి? ఎప్పుడొచ్చిందో తెలీదు, బయట పడింది ఇప్పుడే. తుమ్మితే చీరడిపోయే దెబ్బ ఏంటండి కర్మ? పది మందికి ఈ విషయం తెలిస్తే ఎంత సిగ్గుచాటు. నువ్వు నేను చేసే వంటల గురించే గాని నా ఒంటి గురించి పట్టించుకోవడం లేదు కదా. బహుశా ఓవర్ హీట్ చేసే ఈ జబ్బు వచ్చింది అనుకుంటాను. సంతోషించాలండి తెలివికి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా,
ఎప్పుడైనా ఎక్కడైనా ఆడాల దగ్గర తిమ్మారో ముక్కు రాకల పడదా పగలగొడతా జాగర్త ఇది ఎక్కడ గోల్రా నాయన ఇక మీదటి ఇంట్లో నోటితో పాటు ముక్కు కూడా తాళం వేసుకోవాలన్నమాట ఈ రాశి వారికి రాజపుత్రం ఆడు అవమానం 14 ప్రారంభంలో కొన్ని చికాకులు ఉన్నా చివరికి అనుకున్నది సాధించగలుగుతారు ఏవే కోరే మహారాణి ఈ ఆస్తి ఎవరు శుభ్రం చేస్తారే మీ బాబు చేస్తాడా తీసుకెళ్ళి శుభ్రం చేసి పట్రా అలాగే అగ్గిపెట్టి తెచ్చిచ్చావు అలాగే అత్తయ్య అందరికి డబ్బున్న కోడలు వస్తారు మనకేమో ఈ దరిద్రపు కొట్టు పీనుకొచ్చి పడింది గోపి ఏమదనే కాలర్ చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్కి వెళ్తావా ఇలా వెళ్తే ఎవరయ్యే ఉద్యోగం ఇస్తారు సామ్మలక్కడి చెల్లి ఏం చేయమంటావు వదిన నాకున్నయ్య రెండు షర్ట్లు ఒకటి మెడ మీద ఉంటే ఒకటి మేక్కుంటుంది ఈ షర్ట్కైనా కాలర్ జరిగింది ఇంకో షర్ట్కి కాలర్ తప్ప మిగతా అంతా జరిగింది వస్తా సరే ఉండు నాకు ఇంటర్వ్యూకి టైం అయిపోయింది రా ఇప్పుడు వస్తానంటుంటే ఏమండి ఏమిటి పాపం గోపి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు మీ షర్ట్ ఒకటి ఇవ్వండి బట్టలు నా కోసం కుట్టించుకున్నా వారి కోసం కుట్టించాను అయినా షర్ట్ కావాల్సితే వాడే అడగొచ్చు కదా మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ ఏంటి లేదండి చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వెళ్తుంటే చూడలేక నేనే ఇస్తాను సోదాపి ఆ బీరువాలను తీసుకెళ్ళు ఏమమ్మా వదరమ్మా ఇక్కడున్నావా అవతల నాన్న అగ్గిపెట్టు కోసం ఎదురు చూస్తుంటే ఇక్కడ బీరువాల చీరలు మడత పెట్టుకుంటూ కూర్చున్నావు తల్లి లేదు గోపికి షర్ట్ ఇద్దామని గోపికి షర్ట్ నేయిస్తాను గానీ త్వరగా అగ్గిపెట్టి తీసుకెళ్ళి తగలడు ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు కర్మ ఇదిగో తమ్ముడు ఈ షర్ట్ వేసుకెళ్ళు వెళ్తానులే గో దయచేయి వెళ్ళక నిన్న ఎత్తి మీద కూర్చుంటే అనుకున్నావా అబ్బా మా అక్క ఆడదు కదండి ఆడదని ముసుకులో ఉన్న బెల్ట్ బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరికే తెలియదు అమ్మో టైం అయిపోయింది అయ్యో 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 బంగారం లాంటి కప్పు పంగు కొట్టేసావు కదే పాపిస్తుదానా కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నావే ఎదురుగా ఉన్న కప్పు కనబడ్డం లేదు నీకు నిన్ను 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 అరికి సోదరు పెట్టిన పాపం లేదే ఏం కొంపరా నాయన తల్లి తాతకి కూతురు సోర్పణక తండ్రి దత్తమ్మ నాలా ఏమిటి నా మొహం చూస్తానా నిలబడ్డా ఏ బ్రహ్మ దారా ఇదంతా శుభ్రం చేస్తా ముందు తీసి తగలడు అమ్మా ఏమిటమ్మా ఇది ఓ అయిన దానికి కాని దానికి వదిలి మీద చేసుకుంటావు నార్మై నీ పన్ను చూసుకోరా పెద్ద మొనగాడు చెప్పొచ్చాడు సన్నాసి వెధవ వీడిని ఎవతి చేసి ఉంటుందో గాని మెడలోంచి చెవులు పట్టుకుని ఆడిస్తుంది కరెక్ట్ అన్న పెళ్ళానికి చెవులు తాళం చెవులు అప్పచెప్పడం మన ఇంటి ఆనవాయితీ రై నీ వాగు ఆపుతావా లేదా సమ్మలకిడిచిల్లి ఊరుకొన్నానా వాగడానికి నీకు నాకు నోరెక్కడుంది నాన్న అన్నట్టు ఇంటర్వ్యూకి వెళ్తాను ఒక 5 కోట్లు ఏమిటి కొట్టేది రూపాయలు నేనేం రూపాయలు చెట్లు పెంచుతున్నాను అనుకున్నావా రూపాయలు చెట్లకు మలిచేటట్టు అయితే నిన్నెందు కొడుతానన్నా చెట్టకు ఊపు ఊపి రాళ్ళవన్నీ జోబులో పెట్టుకుపోయినవాడిని కదూ జోకు లేకుండా ఇవ్వనా 5 రూపాయలు కాదు 5 పైసలు కూడా లేవు అంతేనా అంతే ఇదిగో ఆ తర్వాత నేను ఉద్యోగం ట్రై చేయలేదన్న నొక్క మాట అంటే ఊరుకునేది లేదు గుర్తుంచుకోండి సమ్మలక్కడి జిల్లి 5 రూపాయలు ఇమ్మంటే ఏడుస్తారు వేలు వేలు సంపాదించే ఉద్యోగం మాత్రం కావాలి ఏం మనుషులరా బాబు నాకే హాయిగా ఇంట్లో కూర్చుంటాను ఇప్పుడు ఏం చేయడం ఇంతకు ముందే ఈ విషయం తెలుసుంటే ఇందాక కూరగాయలకు వెళ్ళినప్పుడు 5 రూపాయలు కమిషన్ కొట్టేసి ఉండేవాడిని ఇప్పుడు 5 రూపాయలు లేకపోతే గోపి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదు ఇప్పుడు ఏం చేయాలబ్బా 5, 10, 15, 20, 30, 40 కొట్టేస్తా కొట్టేసి 5 రూపాయలు గోపికి ఇచ్చేస్తా తాళం వేసిను గుళ్ళెము మరిచిను గోపి ఏంటదనా ఇదిగో 5 రూపాయలు వెళ్ళు 5 రూపాయలు 5 రూపీస్ జిందాబాద్ అదనా థ్యాంక్ యూ అదనా వస్తా ఇదిగో బిస్నారు ముఠ 5 రూపాయలు దొరికాయి సమ్మలకి చెల్లి ఆగవే మహారాణి నీకు ఆ 5 రూపాయలు ఎవరిచ్చారే నా దగ్గరుంటే ఇచ్చానత్తయ్య ఇంట్లో కాజేసి వాడికి ఇస్తున్నావన్నమాట
దొంగతనం చేసి పైగా నీ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చాలని అబద్ధాలు ఆడతావా? అందుకేనా ఆ గోపిగాడు వదినా వదినా అంటూ నీకు అంత గౌరవం ఇస్తున్నాడు? నీ మొహం మండా నిన్ను. ప్రియా, సిస్టర్కి 5 రూపాయలు ఇచ్చింది నేను. మీ దగ్గర డబ్బు ఎక్కడది? అమ్మ బాబోయ్ వచ్చిందిరా ఆడపం. ఏమిటి? ఆహా ఏం లేదు. చెప్పండి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటి ఆ దబాయింపు? ఆ మాత్రం డబ్బులు నా దగ్గర ఉండకూడదా? మర్యాద చెప్పండి, లేదంటే ఇంట్లో అందరి పట్ల మీ చేత ఉతికించేస్తాను. ముందు చొక్కా వదులు. చెప్పండి. నీ పెట్లోంచి తీసాను. నా పెట్లోంచా? తాళం వేసానే. తాళం వేసావు, గొళ్ళు మరిచావు. నా వెంట పడితే నీకే నష్టం. అతను తుమ్ముతానంటే నువ్వు అలా ఆగిపోయావు. తుమ్మవయ్యా తుమ్ము. ఇదిగో అత్తగారు, నా తుమ్ము సంగతి మీకు తెలీదు, చాలా డేంజర్. ఇప్పుడు నా నిజంగానే తుమ్ము వచ్చేస్తుంది, వెళ్ళిపోండి. నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వే వెళ్ళవయ్యా. నేను వెళ్ళను. తుమ్ము. ఇదిగో మీరు వెళ్ళకపోతే జీవితాంతం మీ ముఖం నాకు చూపించలేని పరిస్థితి ఎదురవుతుంది, వెళ్ళిపోండి. అతను తుమ్ముతానంటే అలా భయపడిపోతున్నావు. మహా అయితే నాకు కూడా జలుబు చేస్తుంది కదా. అంతే అయితే ఎంతసేపు ఎందుకు చెప్తానండి బాబు, అదిగో వచ్చేస్తుంది. ఇంకా ఆపడం వల్ల కాదు. అతను తుమ్మితే మన చీరలు ఊడిపోతాయి. తీరిగ్గా ఆశ్చర్యపడక తుమ్ముందు పదవే, లేకపోతే మధ్యలో నా పరువు పోతుంది. ఉద్యోగం లేదో లేదో నేడుస్తారు, ఇస్తే మనల్ని నేడిపిస్తారు. స్వామి గారు, మన హీరో ఏమయ్యండి? అయస్కాంతానికి రెప్పగడ్డి ఎత్తుకున్నట్టు వాడు వాడు ప్రేమించిన పిల్ల వెనక్కి పడి వెళ్ళిపోయి ఉంటాడు. జనం అంతా వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లేదంటే చీరలు ఎవరు కొడతారు? మీరు వెళ్ళి ఎవరిని ఆటా పాట తెలిసిన వాళ్ళు తీసుకురండి. తీసుకురావడానికే తీసుకురావచ్చు కానీ. అర్థమైంది. ఎంత? 1000. అయితే చిటికలో తీసొస్తా. రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఏమండి మీరు ఆల్ రౌండ్ హీరో అండి, ఈ డ్రెస్ లో ఇక్కడ నిలబడ్డారేమిటండి? మంది ఏమైనా కొట్టొచ్చావా లేకపోతే ట్రైన్ ఏమైనా తేడా ఉందా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటయ్యా? నేను రాజేంద్ర ప్రసాద్ ఏంటి? అయ్యో మీరు అలా అనుకోడు, మీరు అత్త ఇల్లులో రాజేంద్ర ప్రసాద్ లా ఉన్నారు. నా అదృష్టం, నా పని ఇంత తేలిగ్గా అయిపోతుంది అనుకోలేదు. మీకు కూడా ఆటపాట వస్తుండలే. వస్తే ఏంటంట? నేను వస్తున్నా. ఇవాళ మేము ప్రోగ్రామ్ ఇస్తున్నామండి. మా హీరో తన ప్రియురాలతో పారిపోయాడు, అందుకోసం మీరు కొంచెం లోపలికి వచ్చి కొంచెం ఆడి కొంచెం పాడి కొంచెం పెడితే. చూడండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల ఒక మంచి ఉద్యోగం మిస్ అయ్యి ఇంకో ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని తిరుగుతున్నా. ఆటం పాటం నా వల్ల కాదు, ఇంకెవరినైనా వెతుక్కోండి. అరే ఆడవయ్యా అంటే ఉదవయ్యా అంటే ఆడవయ్యా అంటే ఉదవయ్యా అంటే ఆడవయ్యా అంటే ఉదవయ్యా అంటే. ఇదిగో 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇస్తే నేనేంటి? మా ఫ్యామిలీ మొత్తం ఆడతారు. ప్రస్తుతం మీరు ఒక్కరూ చాలండి. రాజేంద్ర ప్రసాద్ లా ఉన్న మిమ్మల్ని చూస్తే. అబ్బా, నేను రాజేంద్ర ప్రసాద్ రా లేనండి, బహుశా అతనే నాలా ఉండుంటాడు. అర్థమైందా? అర్థమైంది. సమ్మలక్కడి జిల్లి. సమ్మలక్కడి జిల్లా అంటే ఏమిటి? నాకు తెలీదు, అప్పుడప్పుడు నోట్లోంచి అలా వచ్చేస్తుంది. రండి సార్, కొంచెం తప్పు చెప్తారా? కొంచెం తప్పకండి, తప్పకండి. రండి సార్, రండి, రండి సార్, రండి సార్, రండి సార్. ఝాన్సీ గారు తీసుకొచ్చేసా? రండి సార్, రండి, రండి. స్వామి గారు, వాట్ ఇస్ దిస్? మంచి నటుని తీసుకురామంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలకడి చెల్లి, అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడు అంటావా? వాట్? నాది? నాది అప్పడం మొహమా? అంత అనుమానం అయితే అర్థంలో చూసుకో. వద్దు, నీ అప్పడ మొహం చూడలేక అర్థం ఫట్మని పైకి. నాది అప్పడ మొహం చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవ్విలేస్తారు. నువ్వేనా చెప్పకలేదు, నా సంగతి నేను చూసుకుంటాను. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం. హోల్ ఆంధ్రాలో సోల్ ఆంధ్ర ఉండరు.
ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అప్పా నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్ శాంతి గారు మీరు కొంచెం శాంతి ఇచ్చండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్, నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు జాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలకి జిల్లి చూద్దాం. కరిబిటు క్యాబరెల్లు కలబడు గాభరాతో వయసుకు వంతనేస్తావు సొగసులు ఎంతకిస్తావు. నటనకు నాగ కన్యవైతే కిటుకుల బూర బూదిపోతా. భామ భామ ఆడే పామ నీ పుట్ట నాదే. గిరిబిటు కీచురాయి కితకితే నా పరాయి ఎగబడి గట్టులేస్తా మగసిరి ఎంత కిస్తా. ఎదగని మీద ముందు నీలో పడగకు రోత ముందు నాలో ఆట పాట ఆడే వేట నా పట్టు నాడే. కష్టమంటే పిండుకుంట కాళ్ళకూటం చేతి వాటం ఎక్కువైతే పీకులాటం కుసుమంటే చేసిపోత బుగ్గ గాయం చీకటింట చిందులేస్తే శిక్ష ఖాయం. కుర్రన్నా కోడి పెట్ట కూచిపూడి మహయర్రగా బుర్రగా ఉంది బాడి. నా
ఏమిట్రా అంత హుషారుగా ఉన్నావు? జీవితంలో మొట్టమొదటిసారి సంపాదించాను నాన్న. సోమరగడి చెల్లి, ఏమండి నీకు ఉద్యోగం వచ్చిందా? లేదు. మరి ఇంత డబ్బు ఎక్కడిది? కరిపితుకా బరేళ్ళు కలబడుగా భరాతో వయసుకు వంతెనేస్తావు, సొగసులు ఎంతకిస్తావు? ఏమిట్రా ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముష్టి సంపాదించావా? చిచ్చే, ముష్టెత్తుకోవాల్సిన కర్మ నాకేమన్నా? మనూరి మున్సిపల్ హాల్లో పాట పాడాను. నా ఆట పాట చూసి జనాలందరూ సమ్మలకడి జిల్లి అయిపోయి 1000 రూపాయలు ఇచ్చారు. ఓహో, రైలు పెట్టికి బదులు స్టేజీ మీద అడుక్కున్నావు అన్నమాట. 1000 రూపాయలు అన్నావు, ఇవి 700 ఉన్నాయి. అప్పుడే లెక్క పెట్టేశావా? అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఉన్నట్టే నీకు 700 ఇచ్చినట్టే వాడికి 300 ఇచ్చాను. ఎరా, పాటలు పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా? ఎంత దిగజారిపోయావరా? ఇలా చేస్తే మన పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి. అవును అమ్మా, నా నోటితో కమ్మని పాట పాడానే గాని ఎవరిని ఆడిపోసుకోలేదు. డాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే గాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు. నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి. అబ్బో, ఇందులో బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది. ఇది మీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అమ్మా నాన్న, సమ్మలక్కడి జిల్లి. ఏమిటి గోపి, ఎందుకు అలా కంగారు పడుతున్నా? జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించాను రా, దాంతో నీకు చీర తీసుకొచ్చాను. మరి నాకేం కాలేదా బాబాయ్? చిత్తి తల్లి, నీకు తీసుకురాకుండా ఉంటాను. అయ్యి చాలా బాగుంది. నాకేం తెచ్చావు మరి? ఒరేయ్, నీకు తేకపోతే ఊరుకుంటావా? లెఫ్ట్ సైడ్ లాగే, అది నీకు షర్టు. ఇంటోనండి, మరి నాకేం తెచ్చావా? సమ్మలకిడి చెల్లి, మర్చిపోయాను బావా. పోనీ ఓ పని చెయ్యి, ఈ 50 మిగిలింది, ఇది ఉంచేసుకో. 50 రూపాయలు? అవును, 50 రూపాయలే. 50 రూపాయలు చూసి ఎన్నాళ్ళయిందో. నీ అక్కని పెళ్లి చేసుకున్నాక 50 రూపాయలు నోట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. నీకు 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇచ్చారనుకో, ఎంత ఇస్తావు? 500 ఇస్తా. అయితే ఉంచు. సరే, వద్దులే. ఆడబాంబు వస్తుంది, తోసేయి జేబులోకి తోసేయి. అరే చీర బ్యూటిఫుల్, ఈ చీర నాకైతే ఎంత బాగుంటుందో. నీది కాదు, ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది. ఇది వదిన కోసం తీసుకొచ్చాను. గోపి, ఆడపడి జరిగింది కాదనకూడదు, తీసుకొని. వాడకేసిన సున్నం ఎంత గీకినా రాదు. మీ అక్క చేతికెళ్ళిన వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు. ఇంకొదిలే. థాంక్స్. హలో డార్లింగ్, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంకెక్కడికి? మహిళా ఆశ్రమానికి. ఆశ్రమం రోజు ఉండేది కానీ. చూడు ఈ ఫోటోలు చూడు. ఎవరివి ఫోటోలు? అంతర్జాతీయ టెర్రస్ ముట్ట మెంబర్స్ లా ఉన్నారు. ఆ ఫోటోల్లో ఒక నా అల్లుడు, కాబోయే అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు ఎవరో నువ్వే సెలెక్ట్ చేస్తే ఆగమేఘాల మీద వెళ్ళి పెళ్లి జరిపించేస్తాను. డాడీ, నాకు మగదంటేనే అసహ్యం, పెళ్లి అంటే అంతకన్నా అసహ్యం. కనుక నీ పెళ్లి చేసుకోవడం అసంభవం. అలాగంటే అలాగమ్మా, ఆ రోజుల్లో మీ అమ్మ కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వుండేదేనమ్మా? అదంతా నాకు తెలీదు. మగజాతి దురహంకారం బలైపోయిన ఆడవాళ్ళు ఆదుకోవడమే నా జీవిత లక్ష్యం. అంతేకాదు, జీవితంలో పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అదే నేను నిర్ణయం అయితే నేను మరో రూట్ లో రావాల్సి వస్తుంది. ఒకటి కాకపోతే 100 రూట్లో వెళ్ళు. నేను మాత్రం పెళ్లి చేసుకోను. నువ్వే రూట్ లో వెళ్ళినా నన్ను మాత్రం పెళ్లి కొప్పించలో. దట్స్ ఆల్. ఆల్ రైట్. అరే వదిన, నువ్వు ఇక్కడున్నావా? అన్నయ్య నిన్ను వెళ్ళిపెడుతున్నాడు. వస్తున్నానండి. వద్దు, ఎక్కడ వచ్చా? వస్తున్నానండి, కాస్త చూస్తూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. వస్తున్నానండి. ఎక్కడ వచ్చావే? ఇందాక నుంచి గొంతు తీసి మరుస్తున్నాను. బూట్లు ఎక్కువ. శారదా, శారదా, వస్తున్నాడతయ్యా. ఏ సతీ సావిత్రి, ఈ సాక్స్ ఎవడు ఇప్పుతాడే? నీ బాబు ఇప్పుతాడా? ఇప్పో. శారదా, గొంతు చించుకొని అరుస్తుంటే ఎక్కడికొచ్చావే? వస్తున్నాడతయ్యా. ఏమే అస్తమానం గదిలో దూరి ముగ్గురుతో పులుకుతో కూర్చుంటే ఇంటి పనులని ఎవరు చేస్తారే? వెళ్ళు, వెళ్ళి పూజలకు శుభ్రం చేయి. అలాగే. పాపం, పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళి అలసిపోయొచ్చావు. తీసుకోండి. ఉల్లిపాయ పకోడీలా? వెరీ గుడ్, చూస్తుంటే నోరూరిపోతుంది.
महाराणी वदन पाप अनवसर का पुटंटाला तन मतम अंदे अंत अदृष्ट उ मंच पे दरकदेस्त मंचोड़ कदम्मा नि नड़ता देवड़ तो ची ना मन बंदमे तप मालू नैने विसगन अंदकने इंकड़ू नागार गुरी चुनाकूद भूमि चलन डिग्री ओटे अद चलदन सर एम चेस्ट बाबो उद्योग महिला आश्रम उद्योग खाली उलं बाबू एंप्लायमेंट एक्सचेंज कहना कहीं फलाना चोट उद्योग प्रस्ताव की 70 रूपये उ गुड मॉर्निंग मैडम गुड मॉर्निंग इकड़े तो उद्योग खाली क्लर्क पोस्ट खाली मैडम गारिनि अडिगोस्तानु मिम्मेल्नि मैडम गारु पिलुस्तुन्नारु आश्रम नीला आड़ दर पे का पर्व मर्याद पड़ा ना वल का मोन पाटल पोटे अभ्यंतर ले अंदर अड्रस इनफॉर्म पाला मुंपड़ा विनवा निराहार दीक्षा पच्ची मंची मुझको भर्त तो सह वी आय आशीर्वाद अन्न नीलू मुटन उम्मीद निन्नका मोन पुटे नीके अंत पंत पट्टे पंत पट्टा इपड़के केजील बरू तग्पया निराहार दीक्ष मानक रेप सूर्योदय चूस्ाने कष्ट नागार प्राणा नी चुनाम्मी मन मार्चकोमाडी रूट इधन चुस्क इष्टस कदा मरें डाडी वी मन मार्चकोद्मा का मन नदल
తల్లారసన చచ్చిపోతాను అప్పుడు ఇంటిని కూడా అసహ్యం చేసేసుకో అమ్మా చేసేసుకో ఓ డాడీ సరే మీరే గెలిచారు నేనే ఓడిపోయాను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ వన్ కండిషన్ పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను ఓకే ఓకే లక్ష్మి డాడీకి భోజనం పెట్టు అలాగేనమ్మా సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అక్షి ఆకలి తెచ్చేస్తాను త్వరగా తీసుకొచ్చి పెట్టు వండికి నీ వండరా అన్ని తీసుకురా అలాగే నీ వెళ్ళొస్తారా థ్యాంక్స్ రా థ్యాంక్ యూ వెరీ మచ్ రే అవడానికి డాక్టర్ అయినా మంచి యాక్టర్ అనిపించుకున్నావురా మాత్రం తక్కువే నటించావురా ఒరే ఎస్వి రంగారావులో నటిద్దాం అనుకున్నాను కుదరలేదు కదా నువ్వు గానీ అలా నటించుంటే నేను గుండెకి తెచ్చావండి నీకు హార్ట్ అటాక్ వస్తే నా కవర్ పంపించు వెళ్ళే బాబు బాబు ఎవరండి ఒకసారి ఇలారా ఏమిటి గోపి గారు ఉండేది ఈ ఇల్లనా అవునండి కొంచెం పిలుస్తావా అలాగేనండి హలో సమ్మలకడి జిల్లి ఏమిటి ఎలా దయచేశారు మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా అవును ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా పిత్తమెత్తుకునే ముసి వాళ్ళ కన్నా నీచంగా తిరుగుతున్నా మీరు అలా తిరగాల్సిన పని లేదు మీకు అందమైన ఉద్యోగం నేను ఇప్పిస్తాను ఏమిటి మహిళాశ్రమంలో చేరి కొంపలు కూర్చే పనేనా ఐఎమ్ సారీ అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను మీరు దయచేయచ్చు ఆ ఉద్యోగం కాదు ఇది వేరే ఉద్యోగం అయితే నాకేం అభ్యంతరం లేదు ఒక్క నిమిషం ఉండండి వెళ్ళి నా సర్టిఫికెట్లు తీసుకో ఈ ఉద్యోగానికి మీతోనే కానీ మీ సర్టిఫికెట్స్ అవసరం లేదు నాతో రండి రండి మిస్టర్ గోపి ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షరతు ఛాన్సీ గారితో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు అబద్ధపు పెళ్లి ఛాన్సీ గారు నటిస్తారు ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు అలా నటించినందుకు మీకు నెలకు 2000 రూపాయలు జీతం ముడుతుంది సమ్మలకడి జిల్లి అంటే అద్దెమొగుడుగా నటించాలన్నమాట తర్వాత రెండో షరతు బయట ప్రపంచానికి ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు ఈ షరతులు మీకు ఇష్టమేనా మీరు అబద్ధం పెట్టి ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నాను కానీ నాకు చిన్న అనుమానం ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరుకుంటుంది ఏమిటి మీరు మాట్లాడేది పిల్లలు ఎలా పుడతారు పుట్టకుండా ఎలా ఉంటారు క్షమించండి లాయర్ గారు నెలకి 2000 రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అంతేకాదు ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారన్నా నేను ఒప్పుకోను నా ధైర్యం ఏమిటో ఇదివరకే చూశారు ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు లేకపోతే సమ్మలక్కడి జిల్లి చేసుండేవాడు చూడండి మిస్ ఝాన్సీ అబద్ధ పెళ్లికే కాదు నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు మిస్టర్ గోపి నా పేరు జిఎం రావు నేను ఝాన్సీ తండ్రిని డాడీ నమస్తే నమస్తే కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే బాగా ముచ్చటగా ఉందయ్యా నా ముక్కు సూటితనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాప అనుకోలేదు పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు ఇలాంటి ఉద్యోగాలు లక్షించినా సరే నేను లక్ష్య పెట్టను చూడు గోపి నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నా డాడీ డాడీ ఇతను మాటలు నమ్మి మోసపోకండి ఇతను అసలు రంగు మీకు తెలీదు చూడమ్మా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా పాపం ఇత్తడేదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు మేలిం బంగారాన్ని చూసి ఇత్తడనుకుంటున్నావు పూర్ గర్ల్ గోపి నాతోరా
नमस्ते This factory is first of its kind in India. It is a manufacturing unit. Special granite variety ni Yugoslavia ki export cheyadam kosam prayatnalu chestunnam. These are the samples. Room kelam. Mr. Gopi, ee nunchi nuvu na Spartak company ki manager vi. Thank you very much. Ee ujjagam tho paatu nuvu naaku cheyalsina swanta pani kuda avutundi. Aa pani nuvve cheyagalavu ganaka. Tappakunda chestanu sir. నా వల్ల చేయగలిగింది ఏదైనా తప్పకుండా చేస్తాను అది కూడా చెప్పండి ఆ కూతుర్ని చూసావు కదా పెళ్ళంటే విపరీతమైన ద్వేషం ఎన్ని విధాలుగా చెప్పినా పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చుంది దాన్ని నువ్వు పెళ్లికి ఒప్పిస్తే చచ్చి నీ కడుపును పొడతానయ్యా సార్ అడగకుండానే ఉద్యోగం ఇచ్చి నేను మీకు రుణపడేటట్టు చేశారు అలాంటిది నేను మీకు ఉపయోగపడడం కన్నా నాకు అదృష్టం ఉంది ఝాన్సీ గారి పెళ్లి గురించి మీరు ఏం వర్రీ అవ్వకండి ఆ సంగతి నేను చూసుకుంటాను నిజంగానా నా మాట నమ్మండి సార్ కానీ ఆవిని పెళ్లికి ఒప్పించడం అంత తేలికేం కాదు కొద్దిగా టైం పడుతుంది అంతవరకు నేను బతికుండాలి కదా మీలాంటి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు ద్రోహం చేయడు సార్ మీ అమ్మాయి పెళ్లి ఏమిటి మీ మనవల పెళ్లిని కూడా మీ చేతుల మీద జరిపిస్తారు గోపి మీ మాటలు ఊరట కలిగించడమే కదయ్యా ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుంది నా ఆయుష్ కూడా పోసుకుని ఇందుకు వెళ్ళి బతుకుబోతు వస్తాను సార్ నమస్కారం నీ రోజు దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నానరా చేసిన పూజలు ఊరికే పోతాయా నీకు తప్పకుండా జీతం పెరుగుతుంది అమ్మా ఈ ప్రమోషన్ కోసం ఆఫీసులో ఎంతమంది ట్రై చేస్తారో తెలుసా ఎంతమంది ట్రై చేసినా నా రికార్డ్ ప్రకారం ఆ ప్రమోషన్ నాకే రావాలి వస్తుందిరా తప్పకుండా నీకే వస్తుంది గాజు పెంకు కాలి కుచ్చుకుందిరా రక్తం కూడా వస్తుంది ఏమే రాక్షసి దయ్యం పాపిస్తుందానా నీ కళ్ళు చల్లబడ్డాయా ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా కావాలని గ్లాస్ దారికి అడ్డంగా పెడతావా అంటే గాజు పెంకు నా కాలి గుచ్చుకుని సెప్టిక్ అయ్యి నేను కుంటిదాన్ని అవ్వాలనిగా నీ ఉద్దేశం ఏమే చూపనది చూపనక నాది మంచి మనసే నువ్వు ఇలాంటి వెదవ పనులు ఎన్ని చేసినా నాకేమీ అవ్వదు అర్థమైందా ఏమిటే ఇంకా దూరం నిలబడ్డా విని తీర్ కదాడు నీ మొహం మండా బెల్లు దరిద్ర కొట్టు మొహం దాన నానా ఒకరోజు అత్తయ్య టీకా పగలు కొట్టిందని అమ్మమ్మ అత్తయ్యని కొట్టింది ఇప్పుడు అమ్మమ్మ క్లాస్ పగలు కొట్టి అత్తయ్యని కొట్టింది ఏమిటి ఇదేమిటి చాకు ఇదేమిటి యాపిల్ చాకుల్ని యాపిల్ మీద పడ్డా యాపిల్ని చాకు మీద పడ్డా నష్టం యాపిల్కే కదా అంటే అమ్మమ్మ చాక కాదు బాకు బాకెల్ని కాళ్ళ మీద పడ్డా కాళ్ళేళ్ళి బాకు మీద పడ్డా తెగేది కాళ్ళే కదా ఆహా సంతోషించాలండి వాళ్ళందరూ తప్పుదారి పట్టిస్తున్నారు తప్పుదారి కాదే తుమ్మతను తుమ్మేమంటావా అదేమిటన్నా తుమ్మడానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలంటావా తుమ్మే అంతేనంట వద్దులేండి తుమ్మకండి వెళ్తున్నాను వెయ్యి గొడ్లం తిన్న రాబందైనా ఒక్క గాలి వానకు భయపడుతుందని మీ అమ్మైన అమ్మమ్మైనా నా తుమ్ముకు భయపడతారు తుమ్ముకెందుకు భయపడుతున్నారు నాన్న ఎందుకా లేచి నిల్చో ఇందుకు నాన్న గోపి చెప్పడం నా వల్ల కాదు ఎన్ని రకాలుగా చెప్పినా వినటం లేదు మీరే అడగండి ఏమిటి ఆయన అడిగేది ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం నేను పెట్టిందే చట్టం అందరూ నా మాట విని తీరాల్సిందే ఈ మాత్రం దానికి బీపీ ఎందుకే తెచ్చుకోవడం వాడికి నేను చెబుతాగా రే గోపి రే గోపి ఏమి నాన్న అసలు విషయం ఏమిటంటే అబ్బా చెప్పదలుచుకుంది ఏదన్నా ఉంటే పది ముక్కలు క్లుప్తంగా చెప్పండి అవతల ఆఫీసు టైం అయింది ద్వారకా ప్రసాద్ రావు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు వాళ్ళ అమ్మాయి సోనీని నీకు పరిచయం చేద్దామని ఎందుకు ఎందుకంటే మీ ఇద్దరికి పెళ్లి జరిపించడానికి ఓహో అవునరా నువ్వు ఈ సంబంధం ఒప్పుకుంటే 10 లక్షలు కట్నం ఇస్తామన్నారు అంతేకాదు వాళ్ళ ఆస్తి అంతా మనకే వస్తుంది తమ్మలకిడి జిల్లి అయితే నన్ను 10 లక్షల రూపాయలకు వేలం వేస్తున్నారన్నమాట అదే మాటలరా కట్నం తీసుకోవడం వేలం వేయడం ఎలా అవుతుంది అమ్మా కట్నం తీసుకోవడం పాపమే కాదు నేరం కూడా అంతేకాదు ఆ గొప్పింట్లో వంటవాడి ఉద్యోగం తమ్మలకిడి జిల్లి అయిపోతుంది నువ్వు ఆ ఇంటి అల్లుడు అయితే ఆ వంటవాడి ఉద్యోగం ఎందుకు పోతుందిరా ఆ వంటవాడి పోస్ట్ నాకొస్తుంది కాబట్టి
బావ భజగోవిందాన్ని చూస్తూనే ఉన్నాం కదా అతన్ని తోరుబొమ్మన చేసి మీరు ఆడిస్తూనే ఉన్నారుగా పెద్దింటి సంబంధం చేస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు అది నాకు ఇష్టం లేదు బై గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మిస్ రీటా ప్లీజ్ నోట్ డౌన్ ఎస్ సార్ డియర్ సార్ వై మిస్ రీటా ఇది ఆఫీస్ అనుకున్నావా ఫ్యాషన్ పెరేడ్ అనుకున్నావా లుక్ మిస్ రీటా ఆడపిల్ల ఒంటి నిండా బట్టలు వేసుకుంటే కంటికి ఇంపుగా ఉంటుంది కానీ నువ్వు వేసుకున్న బట్టలు చూస్తుంటే కంపరం వేస్తుంది ఎస్ వెంటనే ఇంటికి వెళ్ళి మంచి బట్టలు మార్చుకున్నరా వెంటనే ఇంటికి వెళ్ళి ఒంటి నిండా బట్టలు మార్చుకోమని చెప్పేది నీకే వెళ్ళ గెట్ అప్ గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ రీటా ఏంటి అలా ఉన్నావు కొత్త మేనేజర్ ఏమన్నా అన్నాడా అరే చెప్పమంటే ఏమన్నాడు ఇది ఆఫీసు ఫేషన్ పీరియడ్ కాదు ఇంటికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకురమ్మని చెప్పాడు ఐ సి పవర్లోకి రాగానే మాటలు పెరిగాయనమాట చెప్తాను ఇప్పుడే మంచి గుణపాఠం చెప్తాను నాతో రా మేడం రమ్మంటే కమాన్ అయితే ఓకే సార్ We will deliver 1 lakh cartons by end of this month, sir. Okay, sir. Thank you. Sir? Sebhash, this dress is very good. Now, Gaurav Pradhamayin Kutumbu is here. But you? నేను ఎలా కనిపిస్తున్నాను గుడ్ మార్నింగ్ మేడం ఏంటి మేనేజర్ అవగానే హద్దులు దాటి అధికారాలు చలాయిస్తున్నావట ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదు చెప్పడానికి నీకేం అధికారం ఉంది రీటా నీ డ్రెస్ లో చూసి ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమన్నావట ఇప్పుడు ఈ డ్రెస్ నేను వేసుకొచ్చాను నన్ను కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళమంటావా నో మేడం రీటా నా సబార్డినేట్ కాబట్టి ఇంటికి వెళ్ళమన్నాను మీరు నా బాస్ నేను మీ సర్వెంట్ ని యజమాని ఏం చేసినా నౌకరు ఏమిటి అని అడగకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డ్రెస్ విప్పేసిన నాకేం అభ్యంతరం లేదు తమ్మలకిడ చెల్లి చలాకి పాల పిట్ట గిరాకి చూశాలే నిషాలు కన్ను కొట్టే హుషారే చూశాలే సిగ్గులేని బుగ్గ చూసి మొక్కలేని మొగ్గ చూసి లగ్గమే పుటంటాలే మేడము తాళము పెట్టుకో చలాకి పాల పిట్ట గిరాకి చూశాలే నిషాలు కన్ను కొట్టే హుషారే చూశాలే గోల చేసిన గుండె మోత బింటు స్వీటు హాటుగా తిట్టి పోసిన చిన్నదాన్ని తిండు అటు ఫాదర్ ఇటు డాటర్ సదరంగారాటలో అట్లాంటిక్ కర్ణాటిక్ రస సంగీతాలలో నవరసయదన సగుసగుస పాటలు నా చెవి సోకగనే మధురకు యమునలు కదిలిన కోరిక వాకిలి తీయగనే వేడిగా వేణువే ఊరుకో చెల్లాకి పాల పిట్ట గిరాకి చూశాలే నిషాల్లో కన్ను కొట్టే హుషారు చూశాలే
అదే నాకు మండుద్ది. ఏమిటిది? హెచ్చు తగ్గుల హెచ్చబేతలో సోయగాల ఇంటు ఎక్కడెక్కడో ఉన్న సొగులు లెక్క పెట్టుకుంటూ అధికారం నయగారం రుచులే చూసేయనా చెదివాటం గుణబాటం చదివే తీర్చేయనా పదులుగా పాడిన మదనుడి కీర్తన పెదవులు దాటగనే అలకల కులుకుల చిలకకు ముక్కున కిలుకలు తీరగనే పట్టలా భామనే చుట్టుకో. ఏ గుర్క, ఎవడో రౌడీ నా వెంట పడుతున్నాడు, వాడిని లోపలి పంపించుకు. అలాగే మేడం. హై చెల్లాకి పాల బిట్ట కిరాకి చూశాలే నిషాలు కన్ను కొట్టే హుషాలే చూశాలే సిగ్గులేని బుగ్గ చూసి మొక్కలేని మొగ్గ చూసి లగ్గమే పుటంటాలే మేడము దాడము పెట్టుకో. చెల్లాకి పాల బిట్ట గిర్రాకి నిషాల్లో కన్ను కొట్టే హుషారే ఏమంటండి? చూసావా నీ కోడలేం చేసిందో? వేండేళ్ళు పెట్టమంటే సరసలు మరిగి నీరు తీసుకొచ్చి పెట్టింది. చూసుకోకుండా పోసుకుంటే నా వాళ్ళంతా కాలిపోయేదమ్మా. నీకే పోయే కాలం వచ్చిందే. నా కూతురు ఒళ్ళు కాల్చి చంపాలనుకుంటున్నావా? ఈ నీళ్ళలో చేయబెట్టి చూడవే, నీకే తెలుస్తుంది. ఏది కాదే ఏమిటి ఘోరం? మీరు అసలు మనుషులేనా? నోర్మై, ఎక్కువ మాట్లాడామంటే వీపు పగులుతుంది, జాగ్రత్త. కానివ్వండి, అది కానివ్వండి. ఆ రోజు చన్నీళ్ళు తెస్తే రోగం వచ్చి చావాలా అని ఆమెను చావబోతారు. ఈ రోజు వేడి నీళ్ళు తెస్తే కాల్చి చంపాలని చూస్తున్నావా అని ఆమె చేయి కాల్చారు. ఇంతకన్నా ఆవిడ పేక పితికి ఒకేసారి చంపేయచ్చు కదా. ఏ వేడి నీళ్ళు చన్నీళ్ళు కలిపి తెచ్చి తాతగా చల్లని వెన్ని కలపాలి, వేడి వెన్ని కలపాలి, కొలతలు చెప్పు. చల్లగా తెచ్చినా చొచ్చుతావు, వేడిగా తెచ్చినా చొచ్చుతావు. సేవలు చేస్తే సరిగ్గా చేయలేదని ఏడుస్తారు, చేయకపోతే చేయలేదని ఏడుస్తారు. బందిపోటు దొంగల మట నుంచి తప్పించుకొచ్చిన బ్యాచ్ మీద ఇద్దరు. మీరు నోరు మూసుకోకపోతే మూత పారబడతాను. ఆ పని చేయి, మాట్లాడే అవసరం ఉండదు. వాసిన మూతి అందరికీ చూపిస్తూ మీరు ఇంటర్లిటికి చేసిన మర్యాద ఇది అని అందరికీ చెప్తాను. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రొంపులో ఉండే కంటే చావడం నయం. ఏమిటి, నోరు లేస్తుంది? ఇంకా నయం చెయ్యి లేవలేదు. సంతోషించండి. నోర్మై, నాన్న ఆఫీస్ పని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తా? ఓ 10-15 రోజులు వచ్చేస్తాను. సరే బావా, ఒక నిమిషం ఆగు. ఏమిటమ్మా ఇది? బావ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఇలాంటి పనులు చేస్తారా? అసలు అక్కయ్య చేయాల్సిన పనులు బావ చేస్తే ఏమైనా బాగుంటుందా? మీ అక్క ఎందుకు చేయాలరా? మీ వదిలి గారు మహారాణిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోకపోతే ఆవిడ గారు చేయొచ్చు కదా? ఆవిడ గారికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా? గోపి, ఈ పనులన్నీ నేనే కావాలని చేస్తున్నాను. ఎందుకంటే సిస్టర్కి చెయ్యి కాలిందిగా. వదిలికి చెయ్యి కాలిందా? వదినా వదినా వదినా, ఓ మై గాడ్, చెయ్యలా కాలింది వదిన. అయ్యో జ్వరం కూడా వచ్చింది. చెప్పుదనా చెయ్యలా కాలింది? అదేం లేదు గోపి, వేడి నీళ్ళు స్టవ్ మీద నుంచి దింపుతుంటే చేయి జారింది అంతే. కాదు బాబాయ్, అమ్మ అబద్ధం చెప్తుంది. నానమ్మ అమ్మ చేతిని గట్టిగా పట్టుకుని వేడి నీళ్ళలో ముంచింది, అమ్మని కొట్టింది కూడా. ఎందుకన్నా అరుస్తావు? రోజు రోజుకి కొంపలో ఆగడాలు శృతిమించిపోతున్నాయి. అందరూ కలిసి వదిని కాల్చుకు తింటున్నారు. ఎందుకు లేని ఊరుకున్న కొద్దీ రాక్షసులు తయారవుతున్నారు. గోపి, అదంతా నీకు అనవసరం. వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నా పని నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ భార్యను చిత్రహింసలు చేస్తున్నా పట్టించుకోకుండా కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకో. గోపి, నువ్వు ఊరుకో. గోపి, ఎలా ఊరుకోమంటావు? వదిన, కళ్ళ ముందు ఇంత ఘోరలు జరుగుతుంది. వస్తున్నాను నాన్న, పదోజన హాస్పిటల్కి వెళ్దా. వద్దు గోపి, అదే తగ్గిపోతుంది. ఏ ఎందుకు వద్దు? వదిన, నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థమైంది. నీ భర్త చేతగాని వాడైండొచ్చు,
కానీ నీ మరిది మాత్రం చేతగానే దద్దమ్మ కాదు చేతులు ముడుచు కూర్చోడానికి పద ఆసుపత్రికి పద అయ్యగారు మిమ్మల్ని మాట్లాడుతాను ఏమనుకోరుగా ఏమిటో చెప్పు మీరేమన్నా అనుకుంటారు అనుకోవడానికి ఏముంది పాలల్లో నీళ్లు కలుపుదాం అనుకుంటున్నావా కలిపేయి ఈ ఇంట్లో అంతా కలిపి మనుషులే ఏం పర్వాలేదు అది కాదండి మరి ఏమిటో చెప్పు ఒకసారి తుమ్మండి తుమ్మాలా తుమ్మితే నీ చీర ఊడిపోతుంది అందుకోసమేనండి తుమ్మమంటుంది మీరు తుమ్మడం నా చీర ఊడిపోవడం ఎంత సర్రా ఉంటుందో తెలుసా ఎవడు సర్రా ఉంటుందా ఈ విషయం ఆవిడికి తెలిస్తే నిన్ను నన్ను చావు కొడుతున్నా వెళ్ళి వెళ్ళు అబ్బా అమ్మగారి జారలేండి ఒకసారి తుమ్మండి నేను తుమ్మను తుమ్మండి నేను తుమ్మను తుమ్మరా మీరు కనుక తుమ్మకపోతే తాటి పురుషులు అసగెట్టుకున్నారని అమ్మగారు చెప్తాను అమ్మో దగ్గర సర్రే చీర ఊడిపోవడం సర్రే ఏంటి తుమ్మండి తుమ్మరా అమ్మగారు ఆ ఉండదు తప్పుతున్నా కాస్కో ఇంకొకసారి తుమ్మండి నీ బొంద విర్రావేశంలో తుమ్మమంటున్నావు కానీ ఇంకోసారి తుమ్మితే లంగా కూడా జారిపోతుంది అందుకేగా తుమ్మమంటా త్వరగా తీరగట్టుకో ఏమిటి తుమ్మేశారా ఆపుకుందాం అనుకున్నాను ఆగలేదు ఇక మీతో పాలు నేనే పోయించుకుంటాను పోవే మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా తుమ్మొస్తే ఆపు కావాలి కానీ పాలమ్మ ముందు తుమ్ముతారా అసలు మిమ్మల్ని ఏమిట్రా ఉడిలిపోయిన తోటకూరగాళ్ళగా మహవేళాడేసుకుని వస్తున్నావు ఏమైంది ఏమి లేదు నాన్న జీవితంలో పైకి రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ నా దురదృష్టం ముందు నడుస్తుంటే నేనేం చేయగలను ఏం చెయ్యాలో మీ అమ్మ చెబుతుంది అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు ప్రమోషన్ వస్తుందని చెప్పానా ఆ ప్రమోషన్ కోసం కొంతమంది ఆఫీస్ లో జిఎం కు 5000 లంచం ఇస్తానని ఆఫర్ చేస్తున్నారు అంత మాత్రం దానికి ఎందుకు బాధపడతావు అందరు 5000 ఇస్తానంటే నువ్వు 10000 ఇస్తానని చెప్పు ప్రమోషన్ కొట్టి వెరీ గుడ్ ఐడియా అమ్మా ఆ 10000 ఇటు పడాయి ఆ జిఎం గారి మోహన్ కొడతాను ప్రమోషన్ సంపాదిస్తాను ఈ తాళాలి ఇంట్లో డబ్బు పైసా తాగటానికి వీల్లేదు మరి 10000 ఎక్కడి నుంచి వస్తాయి శారదా వాళ్ళ పుట్టింట్లో డబ్బు తెగ మూగుతుంది ఇప్పుడే శారదా వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది 10000 తీసుకొస్తుంది అత్తయ్యా మా అమ్మ దగ్గర అంత డబ్బు ఎక్కడ అత్తయ్యా ఆవిడంత పేదరికి అనుభవిస్తుందో నీకు తెలుసు కదా నార్మయ్య ఆ డబ్బు మా కోసమేమన్నా అడిగా ఆ డబ్బు తెస్తే నీ మొగుడు జీతం పెరుగుతుంది నువ్వు సుఖపడతావేమోనని అత్తయ్య మా అమ్మ తన్ని పోషించుకోవడం కోసం కూలి పని చేసుకుంటుంది అత్తయ్య కథలు చెప్పకే ముందు మా అమ్మ చెప్పినట్టు చెయ్యి వెళ్ళు మీ ఇంటికి డబ్బు తీసుకురా వెళ్ళు అత్తయ్య నా మాట నమ్మండి అత్తయ్య నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను పూట తిండికి గతలేని మా అమ్మ 10000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలదు అత్తయ్య ఇది మాట అంటే వినే ఘటం కాదురా నాలుగు తగిలిస్తే గానీ వినదు ఆ దవడా ఈ దవడా వాయిస్తే గానీ ఇక్కడి నుంచి కదలదు ఏమే వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మని 10000 తీసుకురా నువ్వు 10000 తీసుకొస్తేనే ఇంట్లో అడుగు పెట్టు తెలుసా లేకపోతే లేదు వెళ్ళు చెప్పనాయాలా వెళ్ళాలని చిత్రహింసలు పెడుతున్నా నోరు మూసుకుని ఊరుకుంటావా క్యాన్సర్ కి ఎయిడ్స్ కి మందులున్నాయేమో కానీ మీ డబ్బు జబ్బుకు మందు లేదురా నిన్ను మీ అమ్మని నరికి పోగులు పెడతాను రా ఇంత అనారోగ్యంగా ఉంటే నాకెందుకమ్మా కబురు పెట్టలేదు నా ఆరోగ్య సంగతికి ఏం కానీ నువ్వేంటి ఇలా చెప్పబెట్టుకుండా వచ్చేసావు అలాంటిదేం లేదమ్మా ఊరికే నేను చూడాలనిపించింది వచ్చాను రేపు వెళ్ళిపోతానా కేవలం నన్ను చూడడం కోసం వచ్చావా సరే నా కళ్ళలోకి చూసి చెప్పా మాట మాట దాచగలవు గాని మనసు ఎలా దాచుకోగలవమ్మా పిచ్చి తల్లి నీ బాధని నాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావమ్మా వాళ్ళు మళ్ళీ నేను డబ్బు తెమ్మన్నారు కదా మా అమ్మ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుంది అంటే నిన్ను కొట్టారు డబ్బు తీసుకురాకపోతే నీకు విడాకులు ఇస్తావు
అమ్మా అదేం కాదు నేను నిన్న చూడడానికి వచ్చానమ్మా పిచ్చి తల్లి బిడ్డ ఆకలేసి ఏడుస్తుందో ఏదైనా బాధ వల్ల ఏడుస్తుందో కన్న తల్లికి బిడ్డ చెప్పకపోయినా తెలుస్తుందమ్మా నేను బతుకుండగా నీ బతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా తల్లి అమ్మా నీకు అసలు ఆరోగ్యం బాగోలేదు ఇది కూడా ఏమి మనసులో పెట్టుకోకు నేనేదో ఒకటి సంతి చెప్తాను అలాగే పొద్దుటి నుంచి మనసు దిగే ఓపిక లేక వంట కూడా చేయలేదు ఆకలిస్తుంది కాస్త వంట చేసి పెట్టమ్మా అలాగేనమ్మా సుశీలమ్మ తిన్నా తినకపోయినా తరదాచుకోవడానికి ఇల్లైనా ఉంది అది కూడా అమ్మేస్తే చాలా ఇబ్బంది పడతావమ్మా అసలే అనారోగ్యంతో బాధపడుతున్నావు నీకేమన్నా అయితే ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అమ్మా నేను ఇల్లమ్మి మీకు డబ్బు ఇచ్చిన సంగతి నా కూతురికి చెప్పకండమ్మా నేనేమైపోతానో అని బెంగ పెట్టుకుంటుంది అలాగే అమ్మా నేను బతికినన్ని రోజులు బతకను నేను పోతే మా శారదకి కష్టం పంచుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు నా బిడ్డని మీ బిడ్డలా చూసుకోండి అమ్మా అలాగే వెళ్ళి వెళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను వెళ్ళిన అమ్మా చీకటి పడినా ఇంకా రాలేదు వర్షం కూడా వచ్చేటట్టుంది నేను హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను అమ్మస్తే తాళం ఇవ్వు అలాగేనమ్మా అమ్మా
తల్లి అక్కడ దిగబడింది. వచ్చిందా మహాతల్లి? లోకంలో మీ అమ్మ ఒకటే తెచ్చినట్టు ఏమిటా ఏడుపు? రోజుకి కొన్ని వేల మంది చెప్తున్నారు. ఆగు. ఏమి శవాన్ని ఇంట్లోకి తెచ్చి ఇల్లు శ్మశానం చేద్దాం అనుకుంటున్నావా? లోపలికి రాలేకపోయినా అలా వరండాలో ఏదో పడుకోబెట్టను కదా. వీలేదు. అయినా దక్షిణ దాన్ని శ్మశానానికి తీసుకెళ్లకుండా ఇక్కడికి నేను తీసుకొచ్చాం. మేము ఏ విషయమో పెట్టి మీ అమ్మని చంపామని నలుగురు అనుకోవడానికా? అమ్మా, అమ్మకి ఏమైందమ్మా? అమ్మమ్మా, మన నదులు వెళ్ళిపోయిందమ్మా. అమ్మ తల్లి, ఇక అసలు ఆపు. ఆ రిక్షా వాడికి ఏ పదో పరగో పడేస్తే ఆ శవాన్ని తీసుకెళ్లి ఏ మురికాలలో పడేస్తాడు. తెలియదు, కాలంలో పారేయడానికి కాపే అడాపు కాదు. కాపురానికి వచ్చిన తర్వాత నాకు ఇది కావాలని నేనేనాడు అడగలేదు. దయచేసి ఒక్క సహాయం చేయండి. మా అమ్మకి అంత్యక్రియలు చేయనివ్వండి అత్తయ్యా. ఏమిటే, తల్లికి అంత్యక్రియలు చేస్తావా? నీ బాబు సంపాదించింది ఏమైనా మూలుగుతుందో అనుకుంటున్నావా? ఇక్కడ తీసుకెళ్ళు అత్తయ్యా. అత్తయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్యా. నా మాట కాదరకండి అత్తయ్యా. అది అలాగే ఏడుస్తుంది కానీ నీ లోపల తీసుకెళ్ళరా. అలా ఏడుస్తావు? ఎంత ఏడ్చినా మీ అమ్మ తిరిగి రాదు. చచ్చిన దాన్ని కాలిస్తేనే కాలంలో పడేస్తేనే. బావా, మీ అమ్మ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నీకు అనవసరం. ఏంటి చూస్తూ నిలబడతావు? అదొక పని ఏంటమ్మా, మా తండ్రికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. రన్నమ్మా. నా మాట కాదని వెళ్తే మళ్ళీ ఈ గడప తప్పడానికి వీలేదు. ఈ రోజే నువ్వు చచ్చావనుకుంటావు. ఇప్పుడు మాత్రం బ్రతుకున్నాను అనుకుంటున్నారా? పదమ్మా. నా మాట కాదని వెళ్తే మళ్ళీ ఈ గడప తొక్కడానికి వీల్లేదు. ఈ రోజే నువ్వు చచ్చావనుకుంటావు. ఇప్పుడు మాత్రం బ్రతుకున్నాను అనుకుంటున్నారా?
అమ్మగారు అదేట అమ్మగారు పబ్లిక్ గా పంచిపీచేశారు హై గారు సుట్టి ఇంకేమన్నా ఉందా షట్ అప్ కౌంటర్ ఇడియట్ ఇదేటిది పంచి లాగింది కాక నన్ను తిడతాదేటిది समुद्र दूक आत्महत्य అప్పటికి మేమంతా ధైర్యం చెప్పాం వింటేనా ఇప్పుడే వస్తానని పిల్లని తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుంది అబద్ధం మోయ అమ్మ మొగాన్ని చెప్తుందంతా అబద్ధం అమ్మమ్మ వాళ్ళు అత్తేని డబ్బు తమ్మని కొట్టారు చచ్చిపోతే మురుగుపాలెంలో మారేయమన్నారు అత్తయ్య వద్దని అత్తేని ఇంట్లోకి రావద్దన్నారు నాకు తెలుసు బాబా వీళ్ళేదో చేశారని వీళ్ళ మొహాలు చెప్తున్నాయి వీళ్ళు వదిన్ని పప్పిని చంపేశారు వీళ్ళ ధనదాహానికి దౌర్జన్యానికి వదిన పప్పి బలైపోయారు రే నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా నిజం మాట్లాడుతున్నాను పచ్చి నిజం మాట్లాడుతున్నాను ఇది ఇల్లు కాదు వల్ల కాదు ఇక్కడ క్షణ క్షణం మనుషుల్ని హింసించి హత్య చేస్తారు మంచితనాన్ని హత్య చేస్తారు మానవత్వాన్ని హత్య చేస్తారు ఇక్కడ కోడల్ని పల్లకిలో తీసుకొచ్చి పాడిగట్టి పంపిస్తారు మీరంతా హంతకులు కూలికోళ్ళు గోపి ఆపు నీ వాగుడు ఇది వాగుడు కాదు పచ్చి నిజం ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు నివసిస్తారు ఎక్కడ స్త్రీలు గౌరవించబడరు అక్కడ రాక్షసులు తాండవం చేస్తారు అవును ఇది రాక్షసులు పిశాచాలు ఉండే నివాసం పచ్చి నెత్తురు తాగే హంతకులు నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసే కూలికోళ్ళు ఉండే నివాసం ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను ఇది దేవత లేని పాడుపడిన గుడి ఇప్పుడే ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు గోపి 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 వాడు ఇక్కడికి వెళ్తాడండి ఏదో బాధలు అలా మాట్లాడాడు కానీ తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు మన విజయ్కి రెండో పెళ్లి చేద్దాం మీరు వెంటనే ద్వారకా ప్రసాద్ని కలిసి ఏదో విధంగా వాళ్ళ అమ్మాయి సోనీని మన విజయ్కి ఇచ్చేలా సంబంధం ఖాయం చేసి 10 లక్షలు పట్టండి అలాగే బ్రతుకుండగా వీళ్ళందరికీ ఎన్నో సేవలు చేశావు పోయా కూడా ఈ కక్కుర్తి కుక్కలకి మేలు చేస్తున్నావు తల్లి మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు బాటిలింగ్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడండి ఇట్స్ ఆల్ రైట్ మీ విజయ్ని ఓ నెల రోజులు సెలవు పెట్టమని చెప్పండి ఎందుకు ఎందుకంటే మాదంతా ఫారెన్ స్టైల్ మీ అబ్బాయి విజయ్ మా అమ్మాయి సోనీతో ఓ నెల రోజుల పాటు ఉండాలి మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడితేనే పెళ్లి చేస్తాం అలాగే మా వాడిని మంచి రోజు చూసి పంపిస్తాను ఎక్కడికమ్మా వెళ్తున్నావు మా ఫ్రెండ్ బర్త్డే స్టార్ హోటల్లో కాజ్ పార్టీకి వెళ్తున్నాను ఓకే ఆల్ ద బెస్ట్ వెళ్ళండి
Thank you, Dad. Bye. Bye. Bye to all of you. ఎలా ఉంది మా అమ్మాయి? మీ అమ్మాయికి ఏమండి? అసలు సిసలైన తెలుగింటి ఆడబడుచులాగా ఉంది, దివ్యంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. బాగా చెప్పారు, మీ వాణ్ణి తీసుకురండి. అలాగే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆఫీస్లో వర్క్ అయిపోయిందా? అయిపోయింది. నాతో ఒకసారి రండి. ఎందుకు మేడం? ఆడవాళ్ళకి మగతోడు అవసరమని కాదు మీ అభిప్రాయం? అవును. మీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను, నాతో రండి ప్లీజ్. అటు చూడండి, ఆవిడ చేసిన తప్పేమిటో తెలుసా? పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్నా భర్తను ఎదిరించకపోవడం, భర్త అనబడే మృగానికి, అత్తమావులు అనబడే పశువులకి సేవలు చేయడం. ఇంత చేసినా భర్త చేత, అత్తమావుల చేత తిట్లు తల్లు తప్పలేదు. అయినా ఎంతో సహనంతో అన్ని భరించింది. చివరికి వాళ్ళు తల్లి బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? అమ్మా, బాబాయ్ వచ్చాడమ్మా. గోపి, నువ్వు పప్పి నదిలో పడి చచ్చిపోయాను చెప్పు, ఇక్కడికైనా వచ్చాను. ఆ సంగతి నేను చెప్తాను. మా ఆశ్రమం నిధుల కోసం ఆడిటోరియంలో ప్రోగ్రాం ఇచ్చి నేను ఇంటికి వస్తున్నాను. అమ్మగారు, ఎవరు ఆడకూతురు చిన్నబిడ్డ నీళ్ళలో మునిగిపోతున్నాడు తీసుకొచ్చాం. వాళ్ళు ఇంకా పేనాలతోటే ఉండరు, ఆసుపత్రి తీసుకెళ్ళిపోయి కట్టుకోండమ్మా. రండమ్మా చూపిస్తాను, రండమ్మా త్వరగా రండమ్మా. అరే శారదా, 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 ఇప్పుడు నా స్నేహితురాలు కొంచెం కావాలో పడుకోబెట్టండి. అలాగేనమ్మా, మరి జాగ్రత్తగా పట్టండి రా. ఝాన్సీ గారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఆవిడెవరో కాదు, మా అమ్మ, మా వదినమ్మ. తెలు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మనుషులు కాదు, ఎనపెట్టలు. మనుషుల్ని డబ్బుతో విలువ కడతారు. వదిన, చెప్తాను, వాళ్ళని పట్టి పీడిస్తున్న డబ్బు జబ్బుని వదలగొడతాను. అంతేకాదు, వాళ్ళు నిన్ను పెట్టిన కష్టాలకి బాధలకి అంతకన్నా వాళ్ళు బాధపడేలా చేయకపోతే నా పేరు గోపియ కాదు. నీ ఉద్దేశం ఏమిటి? నీ ఉద్దేశం ఏదైతే అదే నా ఉద్దేశం. మనిషి రంగు, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నాడు. డాడీ, మన టామిక్ కూడా నచ్చాడు. అలాగా, వెరీ గుడ్. మీ పేరేమిటన్నారు? విజయ్. విజయ్, V4 విజయ్. V4 వాట్ 69 దెన్ V4 విక్టరీ. ఈ సెలక్షన్ లో మీరు నన్ను జయిస్తారనిపిస్తుంది. వాట్ డు యు సే? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సరదాగా క్లబ్ దాకా వెళ్దామా? ఓకే అంకుల్, కీప్ దిస్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డియర్, కమ్ ఆన్. బై బై. కంగ్రాచ్యులేషన్స్, మీ రొట్టె విరిగి నేతిలో పడింది. థ్యాంక్ యూ సార్. తూరు పింట వేగు చుక్క పడవకుండా
బల్లభామ చేతిలోని పాలకుండ జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి. అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా, ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా ఆలోచించు. దీనికి అంతటికి నేను ప్లాన్ సిద్ధం చేశాను. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళ ఎందుకు? కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలి చేతనే హింసలు పెట్టించి కోడలి విలువ కోడలకున్న స్థానం తెలిసేది చేయాలి. ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు. అది ఎలాగా? ఝాన్సీ గారు మీకు గుర్తుందా, మీరు నన్ను ఒకసారి అడ్డముగుడిగా నటించమని అడిగారు. గుర్తుంది. ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా? శారద జీవితం బాగుపడుతుందంటే నేనేమన్నా చేస్తాను. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను. వెంటనే అత్తింట్లో అడ్డముగుడితో ప్రవేశం చేసేయమ్మా. అబ్బా, అత్తింట్లో అడ్డముగుడు టైటిల్ కూడా బానే ఉంది. ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఇద్దరు కలిసి దండయాత్ర ప్రారంభించేయండి. గో ఇట్ వన్స్. ఎంతైంది బాబు? 12:30 సార్. 12:30 ఏంటి? ఇదిగో 15 తీసుకో. దా ఏమండి ఇలాగా? ఓ సామాన్ గురించి వెళ్ళి పట్టుకో. ఇక అత్తింట్లోకి అద్దె ముగ్గురితో అడుగు పెట్టు.
బుట్టతోనేనా? ఓ బుద్ధి పోలేదు. అమ్మా నాన్న అర్థం కావడానికి ఏముంది ఇందులో? ఇతను నా భర్త, నేనేంటి కోడల్ని? నేను ఇంటి కొడుకుని, ఈవిడ ఇంటి కోడలు. చిచి నా భార్య. చిచి అది కాదు, నేనే ఈవిడ భర్తని. దత్తమ్మ, నేను భయపడ్డంతా చేసావు కదరా, అసలు మమ్మల్ని అడగకుండానే పెళ్లి చేసుకునే అధికారం ఎవరిచ్చారా నీకు? ఏమిటి డార్లింగ్ హరిపుత్రి? ఆ బడ్డుగాడెవడు? ఏ బడ్డుగాడు? బడ్డునా? ఆయన నన్ను కన్న నా తండ్రి. నోరు ముయ్యవే, ఆయన ముసలైతే నీకెందుకు, ముదుకైతే నీకెందుకు? ఏరా, ఈ ఇంట్లో ఉండనని వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఒక విలువైన వస్తువు కోసం వచ్చాను. అలాంటి ఆశలేం పెట్టుకోకు, నేను నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చిల్లి గవ్వల మీద నాకు చిన్నప్పటి నుంచి ఆశ లేదని నీకు తెలుసు కదమ్మా. డబ్బు కన్నా విలువైన మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఏమిటి హరిపుత్రి? పీపా కాదు పాప, ఈవిడ నన్ను కన్న నా తల్లి. ఈవిడ నాలుగు కత్తి కంట పదునుగా ఉందే. అవును, ఈ ఇంట్లో కోళ్ళు వగేరాలు, ఈవిడ నాలుగుతోనే తరుగుతుంటారా? ఆర్యపుత్రి. ఎస్ డార్లింగ్ ఆర్యపుత్ర. ఇప్పుడు మనం ఆశీర్వాదం తీసుకోవడం మీద నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అయినా ఇవాళ్ళకి తీసుకుంటాను. పద. ఇదేమిటి, కొత్తగా వచ్చిన కోడల్ని ఈ ఇంట్లో ఆశీర్వదించే అలవాట్లేదా? ఆశీర్వాదం లేదు, ఆవకాయ పచ్చడి లేదు, పోవే. తక్షణం ఈ ఇంట్లో నుంచి బయటికి నడవకపోతే ఆ చెంప ఈ చెంప వాయి కొడతాను. మీ దగ్గరకు ఆశీర్వాదం కోసం వచ్చాను అత్తయ్య, చావడానికి రాలేదు. నా పేరు ఝాన్సీ, నాకు జూడో కరాటే కూడా వచ్చు. అరచేత్తు ఇటుకుల్ని పిండి పిండిగా చేయగలను, తెలిసిందా? ఈ చచ్చు చేతులు పిప్పి పిప్పి కాకముందే మర్యాదగా ఆశీర్వదించండి. ఒరే గోపి, అలా చూస్తూ నిలబడతావేట్రా, ఈ రాక్షసి చేతుల్లో నుంచి నన్ను విడదీరా. సారీ అమ్మా, నేను కూడా నాన్నలాగే పెళ్ళాం చట్టు మొగుడు. నా భార్య మాటంటే మాటే, పట్టంటే పట్టే. నువ్వు మమ్మల్ని ఆశ్రదించే వరకు పట్టిన పట్టు వదలదు. అందుకే త్వరగా ఆశ్రదించి, లేకపోతే చెయ్యి చచ్చుబడిపోయి తమలకి జిల్లు అయిపోతుంది. నోరు పడిపోలేదు కదత్తయ్యా, నోటితో ఆశీర్వదించండి. నువ్వు రెళ్ళు వర్ధులు. అది కాదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేసే ఆశీర్వాదం. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా ఆర్యపుత్రి, ఇక మనం తండ్రి గారి ఆశీర్వాదం తీసుకుందామా? అలాగే ఆర్యపుత్ర. నా చేయి పట్టుకోకర్లేదమ్మా, ఆశీర్వదిస్తాను. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్స్ నాన్న. ఆర్యపుత్రి, ఇక మా ఇంట్లో మిగతా క్యారెక్టర్లు పరిచయం చేస్తాను. ఈవిడ మా అక్క, పేరు కాంచన, ఉంటాం మా పంచన. అది పాప మొగుడు లేసాడా? ఆ మొగుడికి అంత ధైర్యం లేదమ్మా, పెళ్ళానికి విడాకులు కూడా ఇవ్వడానికి ధైర్యం లేనటువంటి ఆ పవట్ని నేనే. వీళ్ళిద్దరికి నేనే ఓన్లీ సన్, మీ ఆర్యపుత్రులు నాకు మావయ్య అవుతారు, అందువల్ల మీరు నాకు అత్తయ్య అవుతారు. ఎలా ఉందిరా అత్తయ్య? ఉండి చెప్తా. ఏం టెస్ట్ చేస్తావా? మామిడి తాడంత తీగా ఉంది. ఆర్యపుత్రి, బాగా అలసిపోయినట్టున్నావు, కొద్దిగా కష్టపడి మేడం ఇట్లెక్కితే నూనె రాసి కాళ్ళు పడతా. తమ్మలక్కడి జిల్లి నాన్న, బలి తమాషి కొద్ది కదూ.
నాన్ని దన్నేవాడు ఉంటే వాని తల దన్నేవాడు ఇంకోడు ఉంటాడని ఈ ఇంట్లో సుఖ శాంతులు వెలివిరుస్తాయేమో అనుమానంగా ఉందిరా నువ్వు అన్నట్టు ఇక మీదంతా సమలకడ జిల్లే వంటగదిలో అన్నం ఉడికిపోతుంది పోలం పద ఇంతకీ మీ జబ్బు ఏమిటో చెప్పనే లేదు ఎందుకండి అంత బాధపడతారు బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ అంటే ఎలా చెప్పడండి బాబు చెప్పకపోతే వైద్యం చేయడం ఎలాగండి నాకు అసలు టైం అయిపోతుంది వెళ్ళిపోతాను చెప్పినా వెళ్ళిపోతారు అదే కదా నా బాధ అసలు మీ జబ్బు ఏమిటో చెప్పండి చెప్పక తప్పదంటారా అయితే చెప్తున్నాను వినండి నేను తుమ్మితే నాన్సెన్స్ ఇటువంటి జబ్బు ఎక్కడ చూడలేదు ఏది తుమ్మండి డాక్టర్ నన్ను నమ్మండి నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు నా ఎవరినైనా మోసం చేయగలరేమో గానీ డాక్టర్ని మాత్రం మోసం చేయలేరు ఏది తుమ్మండి చూద్దాం తుమ్ము రావడం లేదండి అంటే మీరు చెప్పేది అబద్ధం నా మాట నమ్మండి సరే మీకు తుమ్ము ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు आवड़े बलवंत तुम्हें सहाय कदा చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని ఎంటర్‌టైన్‌మెంట్ మీరు బాగా పాడగలరని నాకు తెలుసు గానీ మీ పడక ఎక్కడ బాత్రూమ్ లో ఏంటి బాత్రూమ్ లో ఇది తమర సామ్రాజ్యం కదా చాలు చాలు చాలా పొదుపైంది వెళ్ళి బాత్రూమ్ లో పవళించండి తప్పదా తప్పదు ఒకసారి లేవండి ఎందుకు लेवन चुपता सारी दिंदु गुड नाइट बात्रूमे नयु एसी लगा चल्लगा उंदी నిన్ను కాదంగా ప్రేమిస్తున్నాను जुन्ने पाले पोंगवा
ఆడపిల్ల కదా అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సావ చేయొచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఆక్షేపించరు కూడా అందుకని నేను చెప్పేది విరి మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు మీరు ఇక్కడ ముసుగేసుకొని కూర్చోండి దాని సంగతి నేను తెలుస్తాను నా సంగతి దానికి తెలియదు అత్తయ్య ఆడవాళ్ళ మనకి మనకి 190 గొడవలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఎందుకు ముందు టిఫిన్ తినండి నేను తినను తినరా ససే మీరా తినను మరి మీ సంగతి ఏమి మావయ్య గారు ఆయన తినరు నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు ఆయన తినరని నేను చెప్తున్నానుగా ఆయనే కాదు ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు అర్థమైందా చాలా బాగుంది కళ్ళకద్దుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది కేవలం ఈ తిండి కోసమే కొన్ని వేల మంది ఆకలి చావులు చస్తున్నారు నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పశ్చాత్తాపడతావు ఉండండి నేను శుభ్రం చేస్తాను గడ్డిబాబు దగ్గర కుక్క తను తిందు ఆవును తిన్నివ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తినొద్దంటారా అంటే మేము కుక్కలా పాపం వాటికి విశ్వాసం ఉంటుందే అంటే మేము విశ్వాసం లేదు అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గరి భోజనం బ్రహ్మాండంగా ఉంది ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తెల్లనింటాము నువ్వు కూడా గబగబ నాలుగు ముద్ర లాగించేసి సిగ్గులేని మనుషులు పాపం ఏదో ముసలాళ్ళు లేవే నేను వాళ్ళని అంటలేదు మిమ్మల్ని అంటున్నాను మిమ్మల్ని ఏంటన్నా నాకు సిగ్గులేదన్న విషయం నాకు ఎప్పుడో తెలుసు నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడుతూ పడతాను అది సరే గాని
పనికి ఎలాగూ సాయం చేయు, కనీసం తిండికైనా సాయం పట్టు. ఆ పాపిష్ దాని చేత చేసిన వంట నేను చచ్చే తిన్ను. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆహా ఓహో ఏం రుచి ఏం రుచి. హాయ్ డియర్. ఎక్స్క్యూజ్ మీ డాలీ. హాయ్. నువ్వెప్పుడు వచ్చావు? నేను తొమ్మిది లాంటి వాణ్ణి. అందమైన పువ్వులు ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వాలడం నా స్పెషాలిటీ. ఓ కమ్ ఆన్, మీట్ మై వుడ్ బి మిస్టర్ విజయ్, మై ఫ్రెండ్ మిస్టర్ మైలవరం మైనర్ బాబు. హలో, హౌ డు యు డు? అవును, ఈవేళ ఎప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? చోపు చేస్తున్నావా? పొద్దున ఫోన్ చేసి రాత్రి నా సుట్టుకొస్తానని చెప్పావుగా. నువ్వు ఎప్పుడొస్తావా ఎప్పుడొస్తావా అని ఎదురు చూశాను. మెరుపు లాంటి నీ అందం, చిరునవ్వులు చిందే నీ రూపం, ఓ చూడకుండా ఉండలేక నేనే వచ్చేసాను డార్లింగ్. ఐ యామ్ సారీ, నువ్వు ఫోన్ చేసిన విషయమే మర్చిపోయాను. కాబోయే భర్త సెలక్షన్ లో బిజీ అయిపోయి బాయ్ ఫ్రెండ్ ని మర్చిపోయి అంటావు. నో, అలాంటిది ఏం లేదు. అయితే పద వెళ్దాం, నీకోసం స్కాచ్ తెప్పించాను. వన్ మినిట్ విజయ్ డార్లింగ్, నేను మా ఫ్రెండ్ తో వెళ్తున్నాను, రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు, మీరు భోజనం తీసి పడుకోండి. ఓకే, బాయ్. కమ్ ఆన్. అమ్మా, నాన్న, నేను ఇంట్లో పుట్టి పెరిగిందని అది నిన్న కాక మొన్న వచ్చింది. నన్ను ఇంట్లో సర్వాలు చూస్తుందమ్మా. నేనేదో పరాది అలా మాట్లాడుతుంది. నేను ఇంటికి చుట్టానట, చుట్టం చూపుగా వచ్చిందని ఇక్కడే తీసి వేస్తే ఎలా? మీ అత్తారింటికి పోంటుందమ్మా. అంత మాటందా? దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను. నువ్వు తిరిగి తొందరపడి వెళ్ళకే, ముక్కు ముఖం ఏక ఏడెట్టు కొట్టినా కొడుతుంది నీ కరాటే కోడలు. ఆ విషయం ఏమిటో వాడిని అడుగుతాను. రే గోపి, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? పొరపాటున పచ్చిమిరపకాయ కానీ కొరికేసావా? ఏమిట్రా ఇదంతా? ఏదంతా? ఓహో, ఇంట్లో జరుగుతున్న మార్పులా? అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి. కాంచనా, ఈ ఇంటి ఆడపడుచురా, దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కు ఉంది తెలుసా? ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పింది నాన్న, అక్కా బావ మన చుట్టాలే కదా. కాదు, ఈ ఇంటి మీద ఆస్తుల మీద మీకెంత హక్కుందో కాంచనకు కూడా అంతే హక్కుంది. ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది. ఓకే ఓకే, ఒప్పుకుంటున్నాను. కానీ అక్క ఇంట్లో అందరిలానే ఉండాలి కదా, ఇంటి పనుల్లో తను సహాయం చేయాలి కదా, బావ చేత తను చేయించే పనులు న్యాయంగా తనే చేయాలి కదా. నా సంగతి మీకెందుకు అర్థం? మగుడు గారు, అన్నయ్య మాత్రం ఈ రోజు నుంచి ఏ పనులు చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తారు. కరెక్ట్ గా చెప్పావు. ఇవాళ నుంచి ఇంటి పనులన్నీ ఆడవాళ్లు, బయట పనులన్నీ మగవాళ్ళు చేస్తారు, అంతే. బావా, నువ్వు అర్జెంట్ గా రెడీ చేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను. ఉద్యోగం? అవును. ఎన్నాళ్ళకి నాకు స్వతంత్రం వచ్చింది? వంటిల్లోది బయట ప్రపంచంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. సరే, 2 నిమిషాలు త్వరగా వచ్చాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే నాకు తెలీదు. ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను. సరే బావా, తొందరగా రా. ఓకే ఓకే. ఆర్యపుత్రి. ఏంటి ఆర్యపుత్ర? నాకు ఒక గ్లాసు తేయాకు రసం ఇచ్చేదరా? గంట క్రితమేగా ఇచ్చాను. ఇచ్చావు, కానీ అది సమ్మలకి జిల్లి అయిపోయింది. ప్లీజ్. అయితే పదండి. చూసారా చూసారా, ఆ వెదవ చేసే పనులు పెద్దలు ఉంటా వాడి చేతుల్లోకి తీసుకుని మనల్ని బయటకు పంపించాలని చూస్తున్నాడు. నువ్వేం దిగులు పడకే, మన పెద్దాడ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని 10 లక్షలు తీసుకురాని చెబుతా వీడి పని, అప్పుడు వీడిని ఏం చేస్తానో చూడు. నాన్న నాన్న, ఆ 10 లక్షలు 2 లక్షలు నాకు ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. ఇదిగో, ఏంటిది? ప్యాకింగ్? నిన్న ఇలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమ్మలక్కడ జిల్లింగ్. ఆ కాళ్ళకి చెప్పులేయి. ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తిండవు కానీ చెప్పులు వేసుకున్న పాపాన ఎక్కడ పోయాను? సరే, నేను కొనిపెడతాను పద. చెప్పులా? రెండును. ఓకే.
ఆర్యపుత్రి ఏంటి ఆర్యపుత్ర మరి నాకు సెలవా బాయ్ బాయ్ థాంక్యూ బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ మేడం మే ఐ కమ్ ఇన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ కమ్ ఇన్ మా బావగారికి ఉద్యోగం కావాలని చెప్పాను ఈయనే మా బావగారు నమస్కారం అండి నమస్తే కూర్చోండి వన్ మినిట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొస్తాను థ్యాంక్ యూ గోపి తుమ్ము వస్తుంది తుమ్ముకో కంట్రోల్ చేసుకో అమ్మో తట్టుకోలేకపోతున్నాను తుమ్మేసిన మనిషి అంత ఉండదు నువ్వు తుమ్మేవంటే ఆవిడికి చేరుండదు ఆ తర్వాత నీకు ఇవ్వడానికి ఉద్యోగం ఉండదు అయితే బయట వెళ్తుము ఆయన ఏంటి అలా పారిపోయారు అది మేడం అది మేడం అది ఏం జరిగింది అక్కడ ఏం లేదు మేడం నేను తుమ్మాను వాళ్ళు కంగారు పడిపోయారు తుమ్మితే కంగారు పడ్డారా వై అది ఏమిట మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇప్పించండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం పద నాది కూడా థ్యాంక్స్ మేడం అమ్మా అమ్మా ఏమిటమ్మా ఏమైంది నా తల్లి అవును కాఫీ కూడా ఇంట్లో లేడు ఇదే మంచి టైము చెప్తా దాని పని గట్టిగా అరువు అమ్మో అమ్మా గట్టిగా అరవే అమ్మో అమ్మా చెయ్యి కాలింది అమ్మో అమ్మా చెయ్యి కాలింది అమ్మా చెయ్యి కాలింది అయ్యో ఏమైందమ్మా ఏం కాలేదు అత్తయ్య నీళ్ళు వేడిగా ఉంటే కొంచెం చన్నీళ్ళు కలిపితే సరిపోతుంది ఇలా మండా నువ్వు నాశనమై పోను నాకే తగబడతావేంటే అయ్యో నిన్నీ రాక్షసే అమ్మా 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 దాని మొహం మండా దాని నోట్లో పురుగులు పడిపోను దాని కళ్ళు పోను దాని చేతులు పడిపోను నా చేయి కాలుస్తుందా ఇక్కడే ఉన్నారా చూసారా చూసారా మీ కొత్త కొడుకు నా చెయ్యి ఎలా కాల్చిందో నాకు మహా సంతోషంగా ఉంది ఏమిటి నా చెయ్యి కాల్చితే మీకు సంతోషంగా ఉందా అందుకు కాదే పిచ్చి మొహం ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయి సోని మన పెద్దవాడిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది మనకి 10 లక్షలు రాబోతున్నాయి కాస్త నవ్వుమొహాలు పెట్టండి అందుకనే స్వీట్స్ తీసుకొచ్చాను తినండి మనం వీళ్ళ కోసం స్వీట్స్ తెస్తే వీళ్ళే తింటున్నారే ఏమిటయ్యా పాడు పని పాడు పని కాదు అత్తగారు ఇవి నిజంగా స్వీట్స్ అది కదయ్యా ఈ పని ఏమిటా అని సమ్మల కడిచింది ఈ వయసులో ఇదేం పని బావా చిచి అది కాదు మీరు అనుకుంటున్నది కాదు కాకపోతే మరేంటి రసగుల్లాల సంచి జేబులో పెట్టాను చిరుపో ఉంటది ఓహో సమ్మల కడిచింది నిజమే నేను అదే అనుకున్నాను బావా చిచ్చి ఈ వయసులో ఆ పని ఎందుకు చేస్తాను చిన్నప్పుడు చేసేవాడిని మానేసి 6 నెలలు అయింది రసగుల్లాలు నా కోసం తెచ్చుకున్నాను తిను బావా చిచ్చి నాకు రసగుల్లాల మీద విరక్తి వచ్చేసింది నాకొద్దు టీ సరే ఇప్పుడు స్వీట్స్ తెస్తున్నంత సంతోషం ఏమొచ్చిందట ఉద్యోగం వచ్చిన తొలి రోజు కదే అందుకని తెచ్చాను అలాగా అయితే జీతం డబ్బులు ఇవ్వండి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు జీతం ఇస్తాడే 100 మిఠాయి కొట్లో 6 పెట్టి తెచ్చాను కనీసం స్వీట్లనే ఇవ్వండి స్వీట్స్ తినడానికి ముందు మీరు సంగతి తేల్చి చెప్పండి దేని గురించి మీ ఆయన ఉద్యోగంలో చేరారు కదా
మీరు మీ అత్తోరింటికి వెళ్తారా లేకపోతే ఒక అద్దెం తీసుకుని వెళ్తారా? గుడమ్మా తర్వాత చూస్తాను గాని ముందు మరో మాట వినండి. మీరు ఆడవాళ్ళతో కూర్చుని ఆడంగి కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేస్తున్నారు. ఇవాళ్ళ నుంచి మీరు బజార్కి వెళ్ళి కాయగూరలు తేవడం, రేషన్ షాప్ కు వెళ్ళి పంచదార వగైరాలు పట్టవడం చేయాలి. తిరిగి వేధవా, నీ పిల్లవాళ్ళ నోటికొచ్చినట్టు కూస్తుంటే చూస్తూ నిలబడతావేమిట్రా? దాన్ని నోరు ముయించలేవు. భగవంతుడా, ఇలాంటి పనికి మాలిన కొడుకుని ఎవరికి ఇవ్వద్దు. నాన్న, నేను పనికి మాలిన వాణ్ణో పనికొచ్చేవాణ్ణో అనవసరం. కానీ ప్రస్తుతం మీకు మిగిలిన ఏకైక కొడుకు నేనే. మీకు మిగిలిన ఏకైక కోడలు అదే. ఎందుకంటే మీ పెద్ద కొడుకుని 10 లక్షల రూపాయలకు అమ్మేశారు కదా. అమ్మడం కాదురా, వాడు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నాడు. కానీ నీలాగా ఆడకుండానే మెళ్ళో తాళి కట్టి ఇంటికి తోలుకు రాలేదు, తెలిసిందా? ఎందుకు ఏడుస్తున్నారు? ఏమిటి బావా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అడిగింది మీద పడి ఆడవమని కాదు. ఏం జరిగిందని? ఝాన్సీ, మా అన్నయ్య భార్య శారద కూతురు పప్పి గుర్తొచ్చారట పాపం. అంటే మా వదిన వాళ్ళన్నమాట. వాళ్ళని వీళ్ళు నానా రకాలుగా హింసించి దౌర్జన్యంగా ఇంట్లోంచి బయటికి పంపేశారు. పాపం ఆ తర్వాత వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నిజమండి? ఇద్దరు ఏడుస్తున్నా, ఇంకా నమ్మకం లేదా? అంటే మీ అన్నయ్యకి ఇంతకు ముందే పెళ్ళండి అనమాట. అవును, కూతురు కూడా ఉందని చెప్పారు కదా ఛాన్సీ. ఓహో, అలాగా. ఇప్పుడు మనం మీ అన్నయ్యకి కాబోయే మామగారింటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పేద్దాం. పాపం వాళ్ళు మీ అన్నయ్యని బ్రహ్మచారి అనుకున్నారేమో ఆరిపుత్ర. అలా అనుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంది ఆరిపుత్రి. అయితే పదండి. అమ్మో అమ్మో అమ్మో, కొంప మునిగింది. ఇప్పుడు ఎలాగే వెళ్ళి చెప్తారేమో. చెప్పడానికే వెళ్తున్నారు. అమ్మో గోపీ 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 గోపీ, అమ్మాయి రాయమని చెప్పు. నువ్వు నా కూతురు లాంటి దానివి కదా. అందుకే కదా మన కుటుంబం పరువు ప్రతిష్టలు పోకూడదని ద్వారకా ప్రసాద్ గారికి అసలు విషయం చెప్పడానికి వెళ్తున్నాం కదండి. అవును కదా సమ్మలకడి జిల్లి. అయ్యో అలా చెప్పకమ్మా. అలా చెప్పడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటో చెప్పమ్మా. అలా అని లక్ష లాభం కోసం ఈ పని చేస్తున్నావు అనుకోకమ్మా. ఏదో పెద్దవాడి జీవితం కాస్త చిగురింపజేయాలని తప్ప చెప్పరా? చెప్పరా ఆర్యపుత్రి. ఆర్యపుత్ర, ఈ విషయం కొద్దిగా ఆలోచించకూడదు? చించుతున్నాను. ఓకే, మీరు కూడా చెప్తున్నారు గనక ఈ విషయం ద్వారకా ప్రసాద్ గారికి చెప్పను. కానీ ఒక షరతు. షరతా? అవును, ఈ క్షణం నుంచి మీరు ఇంటి పనులన్నీ సకలంలో చేయాలి. చేస్తాం. అంకులు కావాలి, తోగుతాం, వంట ఉండాలి, కొనుగోలు, ఇల్లు ఊడవాలి, బట్టలు ఉతకాలి. సమ్మలకిడి జిల్లి. భజ గోవిందం భజ గోవిందం అనుకోమందాం అత్తలనే, కూతురి గండం కొంపల గుండం వినుకోమందాం వదినలనే. మూఢమతే ఆడమతే నీకుపతే తాపగతే, చాడీలు మానేసి గాడిని ఎక్కయ్యి హత్తిరి నక్కమ్మ. ఆడపిత్తనాలు కీడు విత్తనాలు చచ్చు బావగారు పుచ్చు కుక్క మీరు ఇళ్ళకి నీ గుర్తులే రక్త చేస్తామలే. పెట్టాలి
ராமர குராம பர பர ராவண சம்பர ரண தீரை ரதங்க தர கன பட்டங்க பாகன ரம ரமண நாராயணாய் மாம மாம அனுகோர ஹரோம் ஹர தாருண காபுர தண்டோரா மதிஞ்ச கதி பறி தெகிஞ்ச கூத்துரு அமானு சௌரா நாயனா ஓய் మందర్ల వేషాలు వేశారు అయోధ్య మా ఇల్లు గొయ్యల్లే చేశారు ఇష్ట రాజ మేలి కష్టాలు తెచ్చారు పాదాలు తిరగేసి బండలు పెంచారు బండి పప్పంత వేగా చపచగా తిరగేశమ్మా పూదమీ పదకాశీ శివకాశీ శంకరానాయనమ్మా అత్తలేని అల్లుడు తమ్ముడు ఈ ఓయమ్మ అల్లుడు లేని అత్త గుణవంతురాలు ఓయమ్మ ఆహం ఆహం అబ్బా ఏంటి బాగా అలసిపోయినట్టులో పొళ్ళు ఊనం అయిపోయింది పొళ్ళంతా నొప్పి రెండు రోజులు చాకరీకి ఒళ్ళంతా పులిసిపోయింది పాపం వదిన ఈ చాకరీ ఎలా చేసేదు అబ్బా కాళ్ళన్నీ పీకేస్తున్నాయి అలా పడుకో కాళ్ళు పడతాను ఎగతాళు చేస్తున్నారా కాదే నిజంగానే చెప్తున్నాను మన ఇద్దరం భార్యాభర్తలం నాకు నువ్వు నీకు నేను సాయి పడకపోతే ఎట్లా పడుకో ఇన్నాళ్ళు నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను మీ ప్రేమను ఎంత దూరం చేసుకున్నాను నాకు ఇప్పుడు అర్థమైందండి నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా మరి ఈ సంతోష సమయంలో తుమ్మాలనే మూడ్ వస్తుంది తుమ్మేమంటావా మీ ఇష్టం టోమీ టోమీ డార్లింగ్ హాయ్ హాయ్ విజయ్ ఏంటి బాగా అలసిపోయినట్టున్నావు అవును విజయ్ బాగా అలసటగా ఉంది నీకు గుర్తుందా ఒక రోజు మైలవరం మైనర్ బాబుని పరిచయం చేశాను అతనితో టెన్నిస్ ఆడొస్తున్నాను భలే హుషారైన మనుషులే ఏ ఆట అయినా బ్రహ్మాండంగా ఆడతాడు అసలు అతను పక్కన ఉంటేనే ఫిల్గా ఉంటుంది డార్లింగ్ కొంచెం చూస్తే చాలా టైర్డ్ గా ఉంది డార్లింగ్ ప్లీజ్ హాయ్ టమి టమి డార్లింగ్ టమి డియర్ సాక్స్ ఎవరు తీస్తాడు నీ బాబు తీస్తాడంటున్నా లేదు తీస్తాడు సాక్స్తే ఏ సతీ సావిత్రి ఈ సాక్స్ ఎవరు తెస్తారా నీ బాబు తెస్తారా విపో వాట్ ఇస్ దిస్ డార్లింగ్ సరదాగా నిన్ను ఏడిపించడానికి అన్నాను అంతే కామన్ అయితే సోనీ నేను నీ కాబోయే భర్తని నీ నౌకర్ని కాను నువ్వు నా నౌకరువని నేను అన్నానా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గుర్తుందా నువ్వు నాకు నచ్చితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నీకు హ్యాపీ న్యూస్ నువ్వు నాకు నచ్చావు ఓ రియల్లీ ఎస్ డాడ్ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ డాడీ ప్రపంచంలో కుక్క కంటే విశ్వాసం గల ప్రాణి మరొకటి లేదన్నారు కదా అది అబద్ధం మిస్టర్ విజయ్ కుక్క కన్నా విశ్వాస పాత్రుడు తెలుసా విన్నావా విజయ్ మా అమ్మాయికి నువ్వు కుక్క కన్నా బాగా నచ్చావట వారే వా నీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు ఈ హ్యాపీ న్యూస్ ఇప్పుడే మీ నాన్నగారికి చెప్తాను బాగండి మీ అమ్మాయికి నేను కుక్క కన్నా బాగా నచ్చానని చెప్పండి అలాగే మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పండి వాట్ అవును మీ అమ్మాయికి కావాల్సింది భర్త కాదు తోక ఉప్పుకుంటూ తిరిగే కుక్క అనుక్షణం భర్త క్షేమం కోరుతూ
గౌరవం గా సంసారం చేసి దేవతలంటి భార్య నిర్లక్ష్యం చేసినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారు. నమస్తే. హలో, గోపి ఉన్నాడా అండి? ఆ ఉన్నాడు. గోపి ఫోన్. హలో బాబు. గోపి నేను. ఆ నువ్వు చెప్పినట్టే నేను మా అమ్మాయి నాటకం ఆడి మీ అన్నయ్య విజయ్కి బాగా బుద్ధి వచ్చినట్టు చేశామయ్యా. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఆ ఉంటానయ్యా. వదినా వదినా, ఇంక నీ కష్టాలు గట్టెక్కేశాయి. అన్నయ్య మారిపోయాడు. నిజంగానా? అవునదనా. తమ్మలకిడి చెల్లి, ఇంకా ఇద్దరిలో మార్పు రావాలి. అమ్మా, నాన్న, అన్నయ్య ఇచ్చాడు. ఒరే విజయ్, సమయానికి వచ్చావురా. ఆ బ్రహ్మ రాక్షసి లేదు, అదేరా చిన్నాడు పెళ్ళం. మమ్మల్ని రాచి రంపాన పెడుతుందిరా విజయ్. అలా ఉన్నావేమిట్రా, నీ పెళ్లి విషయంలో ఏమైనా తేడా వచ్చిందా? ఏమిటి, ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయికి నువ్వు నచ్చలేదా? ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. అవును, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. నేను దేన్నైతే బంగారం అనుకుని సొంతం చేసుకుందాం అనుకున్నాను, అది బంగారం కాదు, మట్టి. నేనెవరినైతే మట్టి అనుకున్నాను, ఆ శారద బంగారం. బంగారం లాంటి నా భార్యని చేతులారా మట్టిలో కలిపేసుకున్న దౌర్భాగ్యుణ్ణి. నా శారద మంచితనాన్ని అర్థం చేసుకోలేక నానా హింసలు పెట్టాను. నా దేవతను దూరం చేసుకున్నాను, నా దేవతను దూరం చేసుకున్నాను. విజయ్, దీనికంతటికీ కారణం మీరు. మీరే నా శారద నా నుంచి దూరం చేశారు. శారద మీద లేనిపోయమని నాకు చెప్పి నా మనసు పాడు చేశారు, నా బ్రతుకు బండలు చేశారు. ఎస్, మీరిద్దరు ఇక్కడే ఉంటే గోపి జీవితం కూడా నాశనం చేస్తారు. పండి, తక్షణం వినోదం పండి. అరే కన్న తల్లిదండ్రులు, మమ్మల్ని బయటకు పొమ్మంటావా? ఏమిటి, మీరు తల్లిదండ్రుల? మీకు పిల్లలు, మమతలు, అనురాగాలు ఏమి అవసరం లేదు. మీకు కావలసిందల్లా పిల్లలు సంపాదించే డబ్బు. మీరు డబ్బు మనుషులు. మీకు డబ్బును పెంచడం తప్ప పిల్లల పెంచడం చేత కాదు. అవుట్, గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. చూసావంటే అన్నయ్య ఎంత లేసి మాటలు అంటున్నాడు. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. కాంచనా, అవునమ్మా, నా తెలుగు తప్పుతనం వల్ల నా భర్త నిద్రిస్తే తప్పని చెప్పాల్సింది పోయి మీరే నన్ను రెచ్చగొట్టి నా భర్తను అవమానించేలా చేశారు. ఆయన చేత అడ్డమైన పనులు చేయించారు. ఆయన దేవుడు కాబట్టి నన్ను క్షమించారు, లేకపోతే నా బ్రతికేది. నేను మా వారు వెళ్ళిపోతున్నాను. అమ్మా, నేను అడగకుండా ఎన్నో ఇచ్చావు, నేను ఒక్కటి అడుగుతాను. కాదనికే, దయచేసి మా ఇంటికి ఎప్పుడు రావద్దమ్మా. విన్నావుట్రా గోపి, వాడు నన్ను నాన్నని ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడు. అది వాళ్ళ ఇంటికి రావద్దంటుంది. కన్న బిడ్డలే కాదంటే మేము ఎక్కడికి పోతాండ్రా? ఏమిటమ్మా, మేం కన్న బిడ్డలమని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీకు కూడా ప్రేమ అంటే తెలుసా అమ్మా? అమాయకురాలైన వదిన్ని చిన్న పిల్లనైనా చూడకుండా తప్పి నీ పశువుల కన్నా హీనంగా నీచంగా చూసినప్పుడు ఏమైందమ్మా నీ ప్రేమ? ఆస్తి మీద ఆశతో అన్నయ్యని ఎవరికో తాకట్టు పెట్టాలని చూసినప్పుడు ఎక్కడ చచ్చిందమ్మా నీ ప్రేమ? అసలు మీరెంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్తే మేమంత సంతోషంగా ఉంటాం. నిలవడానికి నీడ లేక, తినడానికి తిండి లేక ఈ వయసులో మేము ఎక్కడికి పోతాండ్రా? అమ్మా, ఒకప్పుడు అహంకారంతో తిండిని నేలపాలు చేసినప్పుడు చెప్పాను గుర్తుందా? అదే తిండి కోసం నువ్వు అలమటించే రోజు వస్తుందని. ఆ రోజు ఇప్పుడొచ్చింది. Thank you.
जीवित विरक्ति तो चचिपोदा मम्मी झान्सी का वील काल दंड बेटे पाप मरवे दंड बेटा वील का चवा नी मरदी की नी तोड़को इक वील की मन एट संबंध ले इंका चूस्त निबारे वेलानी మర్చిపోయావా తమ దూరమైపోతారో అని ప్రతి తల్లిదండ్రులు భయపడ్డట్టే వాళ్ళు భయపడ్డారు నా మీద ద్వేషం కన్నా మీ మీద ప్రేమతోనే నన్ను తిట్టారు కొట్టారు ఆ మాత్రం దానికి మీరు వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలా వాళ్ళు నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు మీరు వాళ్ళని వెళ్ళగొడుతున్నారు మీకు వాళ్ళకి తేడా ఏముంది అమ్మా శారద నీదంత మంచి మనసమ్మా మేము పెట్టిన కష్టాలని మర్చిపోయి మమ్మల్ని వెనకేసుకొస్తున్నావా నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా చాలమ్మా చాలు వచ్చే జన్మ అంటూ ఉంటే చచ్చి నీ కడుపును పుడతాం లోపలికి పదండి అత్తయ్య वदन सर अना मेवे का अपार्थाल मरचिपोई अरमरकल लेकिन कलसीपोन कुटम आनंद रही डाडी ईने फैक्टरी ओनर जीएम राव करेक्टी अंटे अम्मा को अम्मानेरक्टी को करेक्ट का कुटा सरदा की वीलिदर आड़ नाटक अबाई मा अम्मा की अद्दमे का असल मगड़ का अंत कदम्मा इकदा वस्ता వీళ్ళు మళ్ళీ పైకి వెళ్తున్నారు ఏంటి Oh
I love you.